నమస్కారం స్ట్రైట్ టాక్ చర్చ కార్యక్రమానికి స్వాగతం దళిత బంధు పథకం ద్వారా ఈటల రాజేందర్ను ఏ మేరకు జయించగలడో చెప్పలేం కానీ కేసీఆర్ సార్ మాత్రం ఈ పథకంతో పెద్ద పులి మీద ఎక్కి దాన్ని స్వారీ చేయడానికి సాహసిస్తున్నారు పులి స్వారీ అంటే కూర్చున్నంతసేపు అది ఊరుకుంటుంది కానీ కిందికి దిగితే మా పులి కరకర నమిలి మింగేస్తుంది అది ఎట్లనో చూద్దాం తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని వంద దళిత కుటుంబాలకు వంద దళిత కుటుంబాల బ్యాంకు ఖాతాలలో పదేసి లక్షల రూపాయలు వేస్తామని వేస్తామన్న ఉప ఎన్నికల వాగ్దానం ఆయన నెరవేర్చగలరా అన్న అనుమానం కలుగుతున్నది తెలంగాణలో దళితుల సంఖ్య సుమారు అరవై లక్షలు అంటే సుమారు పదిహేడు లక్షల దళిత కుటుంబాలు కాగా మొత్తం నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో వందేసి దళిత కుటుంబాలకు అంటే ఒక వెయ్యి పంతొమ్మిది దళిత కుటుంబాలకు పదేసి లక్షల రూపాయల చొప్పున సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయల డబ్బు అవసరమైతుంది పదిహేడు లక్షల కుటుంబాలలో కేవలం నూట పంతొమ్మిది కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తే ఆ ప్రయోజనం పొందలేకపోయిన లక్షలాది దళితులు కేసీఆర్కు అదే టీఆర్ఎస్కు కక్షతో దూరమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అంతేగాక ఒకే ఒక పద్దు కింద కేవలం దళిత కుటుంబాలకు నగదు ప్రయోజన పథకం కింద పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం సామాన్యం కాదు ఇది కాక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఇళ్ల నిర్మాణానికి నిధులు కాక కేవలం దళితులకే వేల కోట్ల రూపాయల ఖర్చుతో అసంఖ్యాకమైనటువంటి పథకాలను కేసీఆర్ ప్రకటించినందున ఇవన్నీ సాధ్యమయ్యే పనైనా అనే అనుమానం కలుగుతోంది అంతేకాదు దళిత కుటుంబాలకు పదేసి లక్షల రూపాయలను ప్రభుత్వం బ్యాంకు ఖాతాలలో ఉచితంగా జమ చేస్తున్నదని హామీ మరొక సమస్యకు దారితీస్తుంది ఉప ఎన్నిక జరిగితే తమ తమ నియోజకవర్గాలకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ముఖ్యంగా దళిత బంధు పథకం వస్తుందని సందేశం వెళ్లడంతో టీఆర్ఎస్ శాసనసభ్యులు ఉప ఎన్నికకు వీలుగా తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయాలని ప్రజల నుంచి ఒత్తిడి మొదలైంది భువనగిరి టిఆర్ఎస్ శాసనసభ్యుడు పి శేఖర్ రెడ్డి తక్షణమే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వీలు కల్పిస్తే భువనగిరికి దళిత బంధుతో సహా పెద్ద ఎత్తున నిధులు వస్తాయని స్థానిక బీజేపీ సీనియర్ నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి భువనగిరిలో పెద్ద హోర్డింగ్ పెట్టారు ఇంకేముంది ఈ వార్త ఇతర ప్రాంతాలకు దావనలు వ్యాపించడంతో టీఆర్ఎస్ శాసనసభ్యులపై రాజీనామాలకు ఒత్తిడి పెరగడం మొదలైంది కేసీఆర్ అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇస్తారు అని ప్రజలను నమ్మింపజేయడానికి టిఆర్ఎస్ శాసనసభ్యులకు ప్రాణం మీదికి దుబ్బాక నాగార్జున సాగర్ స్థానాలకు ఉప ఎన్నిక వల్ల కొత్తగా ఆసరా పింఛన్లు రేషన్ కార్డులు రోడ్లు వంతెనలు కమ్యూనిటీ హాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళు కళాశాలలు వంటి ఎన్నో ప్రయోజనాలు దక్కడం ఇప్పుడు హుజూరాబాద్కు సుమారు మూడు వేల కోట్ల రూపాయల నిధులు దళిత బంధు గొర్రెల పంపిణీ పథకం వంటి ఎన్నో ప్రయోజనాలు కళ్ల ముందు కనపడుతూ ఉండడంతో ప్రజలు ఆ ఎమ్మెల్యేల మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు ఓట్ల కోసం చేసిన ఈ వాగ్దానాలతో కేసీఆర్ ఇప్పుడు ఇక వెనక్కు వెళ్ళే అవకాశం లేదు ఆ ప్రయత్నం ఆయన చేశారా పులిమింగేయడం ఖాయం ఇంకా హుజూరాబాద్ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఈ దిశగా ఒత్తిళ్లు పెరిగిపోయే ప్రమాదం ఉంది ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం ఈ చర్చలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ మన్వంతరాయ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీ నర్సయ్య గౌడ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికాయల జయరాం ఈ ముగ్గురు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు మరి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ భరణం కృష్ణమోహన్ కూడా మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు మన్వంతరాయ్ గారు నా ఇంట్రొడక్షన్ ఉన్నారు సో కేసీఆర్ గారు గుర్రం కాకుండా ఈసారి పులెక్కారు ఏమిటి పరిస్థితి ఏం కాబోతోంది ఎందుకంటే అన్ని భారీ స్థాయిలో నిజంగా అవన్నీ కనుక అమలు జరిగితే అంతకన్నా గొప్ప విషయం ఏముండదు అవి అమలు చేయడానికి సాధ్యమైనటువంటివేనా ఏమిటి మీ కామెంట్ ఏంటి మీ పార్టీ ఎలా చూస్తుంది దాన్ని కోర్టులో రాయి తీనోడు ఏట్లో పోయి రాయిదీస్తున్నా ఉంది కథ సరే దళితులకు దళిత బంధు ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీ అడ్డు చెప్పదు స్వాగతిస్తుంది కానీ సాధ్యాసాధ్యాలను కూడా మనం పరిశీలించాలి ఇది కూడా డబల్ బెడ్రూమ్ల కథలాగే కావద్దు అదేంటి అంతే డబల్ బెడ్రూమ్లు కడతనని చెప్పి ఏమైంది ఎన్ని కట్టిండ్రు ఎంత మోసం జరిగింది అదేవిధంగా ఇది కూడా దళిత ముఖ్యమంత్రి లాగా దళితుల్ని మోసం చేసిన విధంగా మళ్ళీ మహామోసం జరగకూడదు అనేది కాంగ్రెస్ బాధ ఆవేదన అదేవిధంగా దళితులకు మూడెకరాలు ఇస్తా అని చెప్పి మీరు అన్నట్టు పదిహేడు లక్షల కుటుంబాలు ఉంటే అందులో దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలు సుమారు పది లక్షల పైచిలకు ఉన్నాయి వీళ్ళు ఇచ్చింది ఎన్ని ఎన్ని ఎకరాలు ఎంతమందికి ఇచ్చారు ఆరు వేల మందికి దళితులకు ఇచ్చింది పదిహేను వేల ఎకరాలు పంచారు మరి మిగిలినది భూమి ఉందా లేదా అంటే భూమి ఉన్నది ఉన్నా కానీ మనసు రావట్లేదు అంటే ఇక్కడ కూడా దళితులు మోసానికి గురయ్యారు నయవంచనకు గురయ్యారు అట్లనే ఈ దళిత బంధు పథకం కూడా కాకూడదనేది కాంగ్రెస్ ఉద్దేశం అందుకోసం మేము ఏం చేసినామంటే దళిత దండోరా పేరు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో ఇంద్రవల్లిలో తొమ్మిదవ తారీఖున మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక లక్ష మందితో బహిరంగ సభ పెట్టబోతాం ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పక్కలో బల లెక్కే ఉంటాం కంట్లో నలుసు కాళ్ళు ముళ్ళలేక ప్రతిపక్షం అంటే ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు ఎప్పుడు నెరవేరుస్తాం అని చెప్పి వెంటబడుతూనే ఉంటాం కాబట్టి దానిలో బాగా ఆయన పులిమేర స్వారీ చేయండి వాగ్దానం చేసే కదా ఓట్లు అడిగింది అదే ఊరించి ఓట్లు దండుకోవటంలో నిష్ణాతుడు కేసీఆర్ గారు ఇది మేము ఏ విధంగా చూస్తున్నామంటే దళిత బందు కాదు ఇది ఇది ఎన్నికల మందుగా చూడాలి అంటే దళితుల ఓట్లను ఆకట్టుకోవటం కోసం వేసే ఎన్నికల మందుగా చూడాలి అది ఏమైంది అది సాధ్యమా అసాధ్యం కేసీఆర్ గారు కూడా తెలుసు ఇది అసాధ్యము ఇది చేయలేము అంటే హుజురాబాదులో ఓట్లు కొల్లగొట్టడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభిస్తావా ఆయన చెప్ చెప్పక చెప్పి బహిరంగంగా ఓపెన్గా చెప్పేసింది ఇక ఎందుకు చల్లకొచ్చే ఎందుకు ముంత చెప్పండి ఇప్పుడు హుజురాబాదులో ఫస్ట్ ఏమన్నారు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరికీ ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు పది లక్షలు ఇస్తాం పన్నెండు వందల బ కోట్లు బడ్జెట్ అని అంటే రాత్రి నిద్ర మత్తు పంచం ఎక్కేటప్పుడు మత్తులు ఒక మాట అన్నారు మళ్ళీ పొద్దుగాల తెల్లారుగా లేని పటికాల మళ్ళ రాంగలోనే అట్టట్లా కాదు అది కాదు అసలు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే హుజూరాబాద్లో ఉన్నటువంటి ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది దళిత కుటుంబాలకు మేము దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తాము ఇది ఫైలైట్ ప్రాజెక్టు ఇది నమూనా అని చెప్పి ఊహించు అంటే ఏంది దళితుల మనస్సుతో దళితుల మేధస్సుతో దళిత మైండ్ దళితుల యొక్క మైండ్లతో ఆట ఆడుకోవటం ఇది ఆట ఆడుకొని ఓట్లు వేయించుకోవటమే అది హుజురాబాద్లోనే చేద్దాం అనుకున్నారు ఎందుకంటే హుజురాబాదులో ఇప్పుడు ఈయన పరిపాలన ఏడేళ్ళ పాలన చూశారు కదా దళితుల్ని మోసం చేసిండు అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ సప్ల నిధులు దాదాపు తొంభై వేల కోట్లు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో పన్నెండు వేల కోట్లు బడ్జెట్ కేటాయించి వా ఎటు దళితుల యొక్క నిధులు దారి మళ్ళకుండా జాగ్రత్త పడ్డాం కానీ ఏమైంది ముఖ్యమంత్రి గారే మొన్న జరిగినటువంటి ప్రతిపక్ష నాయకుల మీటింగ్లో మేము యాభై వేల కోట్లే ఖర్చు చేసినాం ఇంకా ముప్పై వేల కోట్లు మిగిలి ఉందని స్పష్టంగా పేర్కొన్నారు మేమేమంటున్నాం అంటే అసలు ఆ నిధులు యాభై వేల కోట్లు ఎడిపోయినాయి అంటే ఎవరు ఏ దొంగలు ఎత్తకపోయారు మరి దళితుల విధి విధాన దళితుల యొక్క పరిస్థితి ఎక్కడ వేసినా గొంగడ అక్కడే అన్న చందంగా కనపడుతుంది మరి ఇంకో కొత్త పథకం తెచ్చి మోసం చేయటం ఎందుకు ఉన్న పథకాన్నే సక్రమంగా ఈ ముప్పై యాభై వేల కోట్లు లెక్క లెక్కదేల్చి ఈ ముప్పై వేల కోట్ల దళితుల మొత్తానికి సమగ్ర సంక్షేమానికి ఉపయోగిస్తే అది చిత్తశుద్ధి అంటారు అది శాస్త్రీయ పద్ధతి అంటారు కానీ ఏమంటారు ఇది ఊరించి ఓట్లు దండుకోవటం అంటారు ఉదాహరణకి కేసీఆర్ గారి మనస్తత్వం ఎట్లుందంటే అంటే తెలంగాణలో దళితులు గొర్రెలనుకుంటాడు అంటే ఏది చెప్పినా కానీ తల అనుకుంటాడు పది లక్షలు ఇస్తా అంటే ఊరిస్తే ఓట్లే వేస్తారు నాకు అని చెప్పి కళ్ళగంటుంది ఇది ఉందండి నా వ్యవహారం అహనా అంటే సినిమా చూసినట్టుగా మీరు కోటా శ్రీనివాసరావు గారు పిసినారి నిజంగా ఆయన యొక్క పిసినారితనం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటే ఈరోజు రాష్ట్రం అప్పులపాలు పాలు కాదు దివాలా దియ్యదు ఈయన దుబారా వల్ల ఇలా తెలంగాణ దివాలా తీసి నిజంగా ఆ మంచితనం అనేది కోటా శ్రీనివాసరావు గారు మంచితనం పిసినాడితనం ఉంటే ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగేది ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయిన తర్వాత కూడా ఇట్లాంటి పథకాలు పెడతాడు అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి అది సినిమా గురించి ఏదో ప్రస్తుతం అదే అయితే దళిత కోటా శ్రీనివాసరావు గారు కోడిని వేలాడదీసి ఇక కోరి కో కోడి కూర తినమని ఊహించుకోమన్నట్లు అదే విధంగా ఈ రోజు దళిత బంధు పథకం చెప్పేసి ఇంకేం దళితులంతా పండగ చేసుకోండి అని చెప్పి ఊరిస్తాడు ఇది ఊరించడమే సంక్షేమ పథకం అమలు చేయటం కాదు ఇది మహామోసం పెట్టారు ఎక్కడ పెట్టిన కొడ శ్రీనివాసరాడిని కోడిని తీసి ఒకటే కోడిని ఒకటే కోడిని వేలాడదీసి తీసి అందరు తినమన్నట్టు అదే విధంగా దళితు దళిత బంధు పథకాన్ని చూపించేసి ఇక మీ దళితులంతా మీ సంక్షేమం నేను చేస్తాను ఇక మీ మీ పది లక్షల రూపాయలు మీ ఇంట్లోకి అని చెప్పి దళితులందరినీ కలగనే విధంగా అంటే కేసీఆర్ గారు నిజమైనటువంటి బంధువు అని చెప్పేసి అందరు కూడా కలగనాలని చెప్పేసి ఈ విధమైనటువంటి మాయలు చేస్తాడు దీన్ని దళితులు గొర్రెలు కాదు నమ్మటానికి నమ్మరు కూడా నమ్మరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా దళితులు కొంత రీజన్ ఉంది పదిహేడు లక్షల కుటుంబాలకు గాను పదకొండు వందల తొంభై కుటుంబాలకే కదా సాయం చేస్తూ ఉంది మరి అంటే ఇది బిగినింగ్ అంటా ఉన్నారు మరి ఎట్లా అంటారు పైలట్ ప్రాజెక్ట్ అంటే అండి ఫస్ట్ ఏమన్నారు హుజురాబాద్ అన్నారు హుజురాబాద్ అని ఎందుకు వాసాల మర్రి వాసన చూపిస్తాడు వాసాల మర్రి పోయి దళిత బంధు వాసన ఎందుకు చూపిస్తాడు అంటే హుజురాబాద్ లో ఇవ్వాల్సి వస్తే ఈయన అన్నమాట ప్రకారం ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కుటుంబాలకి ఇవ్వాల్సి వస్తుంది ఆల్రెడీ ఐదు వందల ఐదు వందల బడ్జెట్ కి ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించరు అది ఎవరు సరిపోతుంది ఐదు వేల మంది కుటుంబాలు సరిపోద్ది అక్కడ ఫెయిల్ అని తెలిసి విఫలం అని తెలిసి ఈ లోపు ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఏం చేయాలి ఇస్తానన్నా కాబట్టి పొరుగు పోద్ది మళ్ళీ దళిత దళిత సీఎం లాగా అవుతుంది ఈ కథ అంతా దళిత దళితులకు మూడు ఎకరాలు హుజురాబాద్ లో సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల వాసాల మరి డెబ్బై రెండు కుటుంబాలు డెబ్బై రెండు అంటే వాస వంద మందికి ఇస్తాను అన్న మళ్ళీ డెబ్బై రెండుకే ఇచ్చినావు మరి అది ఆలేరు నియోజకవర్గం వాసాల మరి నువ్వు దత్తత తీసుకున్నావు అది కూడా దాని వెనక పెద్ద కుట్రన్నది ఆయన ఫామ్ కి యాదాద్రి టెంపుల్ కి దారి సక్రమంగా లేదు ఈ వాసాల మళ్ళీ రహదారి అడ్డదిడ్డంగా ఉంది ఆయనే మాట్లాడిండు అడ్డదిడ్డలు అడ్డదిడ్డంగా ఉంది కాబట్టి దళితుల్ని మచ్చగా చేసుకోవాలి పది లక్షలు ఇస్తే వాళ్ళ కనుక ఖాళీ చేపేయాలంటే మరి భూసేకరణ చట్టం ప్రకారం రెండు వేల పదమూడు ప్రకారం ఇల్లుకు ఇల్లు గొర్రె గొర్రె బర్రేక బర్రే ఇవ్వాలంటే అది పది లక్షలు కాదు ఇరవై లక్షలు దాటిపోద్ది కాబట్టి ఇది ఒక కుట్రతో ఒక రాజనీతితో చేసినటువంటి వ్యవహారం ఇది అంటే వాసాల మరిలో వాసన చూపించి డెబ్బై ఆరు మందికి ఇచ్చి ఏడు కోట్ల అరవై లక్షలు పంచి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కుటుంబాలను ముంచబోతాడు మోసం చేయబోతాడు అంతానికి పెద్ద ఉదాహరణ నిజంగా చిత్తశుద్ధి ఉన్నోడైతే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు ఏమంటే రాగద్వేషాలకు అతీతంగా బంధు ప్రీతి ఆశిత పక్షపాత ఇట్లా వివక్ష చూపిస్తారండి అసలు దళితులు అంటే అర్థం కూడా తెలియదు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు దళిత అనే పదాన్ని వాడద్దు అన్నది ఎందుకంటే దళితులు అంటే బహుజనులు అంటే అందులో అనగారిన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు సబ్బండ వర్ణాలు ఎవరైతే వర్ణాలు పేద కూడా వస్తారు వాళ్ళు కూడా అంచువేయబడ్డ వాళ్ళు దళితుల కిందనే పరిగణిస్తారు అందుకోసం సుప్రీంకోర్టు ఏమన్నదంటే దళిత అనే పదాన్ని వాడద్దు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు అనంటేనే ఆ ఏ పథకం అయినా ఏదైనా కానీ వాళ్ళకు వర్తిస్తుంది బహుజన దళితులు అంటే అందరికీ వస్తుంది మరి ఈ మాత్రం కూడా మరి అజ్ఞానంగా పథకం పేరే ఆ విధంగా దళితులు అందరి కోసం అని పెట్టేసి కేవలం దళిత వర్గాలకే మాదిక ఉపకులాల వాళ్ళకి ఇస్తున్నానంటాం అనేది న్యాయమా ముఖ్యమంత్రికి ఈ విధంగా వివక్ష చూపడం న్యాయమా ఇంకోటి ముఖ్యమంత్రి ఎక్కడండి తెలంగాణకా లేకుంటే హుజురాబాద్కా అంటే చింతమడకలో సర్పంచ్ అయ్యిడు అప్పుడు చింత ఆయన గ్రామానికి సర్పంచ్ అయ్యాడు ఇప్పుడేమో హుజురాబాదులో ఎన్నిక వస్తుంది కాబట్టి హుజురాబాద్కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తాడు కానీ యావత్ తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరించట్లేదని మనకు స్పష్టమైపోయింది దీని అంతా ఎత్తుగడైంది ఎన్నికల్లో అడ్డదిడ్డంగా అయినా సరే దొడ్డిదారులో అయినా సరే అమలుగాని సంక్షేమ పథకాలను ఊరించి ఓట్లు దండుకోవటం అనేది స్పష్టమైంది కాబట్టి దళితులు అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఏమంటున్నాం మొత్తానికి ఇవ్వండి ఇప్పుడు నాకు నేను కూడా దళితుండే నేను నాకు కూడా వస్తుంది రైతు బంధు ఏ విధంగా ఇస్తున్నారు అంద వంద ఎకరాలోళ్ళకి ఇస్తున్నారు రెండు వందల ఎకరాల ఇస్తున్నారు పది ఎకరాలలోకి ఇస్తారు ఎకరం ఉన్నోళ్ళకి ఇస్తారు అట్లనే నీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాన్ని ఎమ్మటే ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ అమలు చేశారు కదా వాసలమరలో ఇక రాష్ట్ర వ్యాప్తం అందరికీ అమలు చేయండి నాకు కూడా వస్తుంది జయరామ్ గారికి వస్తుంది అందరికొస్తుంది ఆ ధనిక పేద తేడా లేకుండా అందరికీ కూడా వర్తింపజేస్తున్నారు కదా నిజంగా దళిత బంధువు అవుతారు అప్పుడు అంతేగాని అంటే డెబ్బై ఆరు మందికి ఇచ్చి దళితుల బంధువు అవుతారు మరి హుజురాబాద్లో దళిత ద్రోహులు వాళ్ళంతా దళిత వాళ్ళు ఎవరు ఏమవుతారు నీకు వాళ్ళు వాళ్ళు హుజురా వాసాల మరిలో దళితులు డెబ్బై ఆరు మందికి ఇచ్చేసి అంటే మరి వాళ్ళకు బంధువు కావా హుజురాబాద్లో దళితులకు బంధువు కావా తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళిత కుటుంబాలకు బంధువు గారా అనేది మా ప్రశ్న అంతే తప్ప అందుకోసమే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో దళితులకు ఒక్కళ్ళే కాదుగా ఆదివాసులు కూడా చాలా వెనకబడి ఉన్నారు దళితుల కన్నా మరి వాళ్ళ గురించి ఆలోచించరా మీరు వాళ్ళు తెగ షెడ్యూల్ కులా కులాలు తెగలు వాళ్ళు ఉప ఎన్నికలు అక్కడ జరగటం లేదు అందుకే ఉప ఎన్నికల మందు ఇది దళిత బంధు కాదు అనేది స్పష్టమైంది కాబట్టి దళిత ప్రజలు ఏం చేస్తారంటే ఇస్తే తీసుకుంటారు కానీ ఈయన నక్క చిత్తులు అర్థమైపోతాయి కదా ఎన్నికలు వచ్చినప్పుడే దళితులు గుర్తొచ్చారు గతంలో ఎన్నో సంఘటనలు దళితులు జరిగితే కనీసం పట్టించుకొని పాపన పోలేదు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత వేముల అనేటువంటి ఒక దళిత ప్రతిభావంతమైన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఈ దళిత బంధువు పోయి పరామర్శించిండ కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి టీఆర్ఎస్ నాయకులు పోయి మాట్లాడినా తల్లిని హక్కున చేర్చుకున్నారా చేర్చుకుని అప్పుడు బంధువుగాను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎట్లా బంధువు అవుతుందని మేము ప్రశ్నిస్తాం అదేవిధంగా తలారి సత్యం అని నిజామాబాద్ ఆర్మూర్లో జీవన్ రెడ్డి హత్య చేసిన ఆరోపణలు ఉన్నాయి లారీ టిప్పర్తో గుర్తించి చంపిండని అప్పుడు మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కనీసం కేసు నమోదు చేయలేదు మానవత్వంతో అయినా నమోదు చేయాలి కదా మరి అప్పుడు దళిత బంధువు కానప్పుడు ఇప్పుడు ఎట్లా దళిత బంధువు అవుతుంది అంటే ఇది కనపడుతుంది స్పష్టంగా ఇది ఎన్నికల కోసం బంధు మాత్రమే ఎన్నికల తర్వాత దళితులు లేడు ఇంకెవరు లేడు ఇది కేసీఆర్ గారి యొక్క చిత్తశుద్ధి అనేది మనకు స్పష్టమవుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మన్వంతరాయ్ గారు నర్సయ్య గౌడ్ గారు నమస్కారం చెప్పండి సార్ దళిత బంధం మీద మీ రియాక్షను మీ విశ్లేషణ ఇది నిజంగానే దళిత కమ్యూనిటీకి సమాజానికి మేలు చేయడం కోసం ఉద్దేశించింది అనుకుంటారా లేకపోతే మన మిత్రులు మన్వంతరాయ్ గారు చెప్పినట్లుగా ఇది ఒక ఎన్నికల ఎత్తుగడగా చూడాలా దీన్ని నర్సయ్య గారు నర్సయ్య గారు మీరు మ్యూట్లో ఉంది మీ ఫోను మ్యూట్ తీసేసేయండి నర్సయ్య గారు నా వాయిస్ వినపడుతూ ఉండుంటుంది మీకు మ్యూట్ మీ ఫోన్ కు మ్యూట్ తీసేయండి అది వినిపిస్తుందా సార్ ఆ ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి సార్ ఓకే సార్ కృష్ణమోహన్ గారు సార్ పథకం పేరు దళిత బంధువు పథకం పెట్టినవాడు దళిత రాబంధు ఎందుకంటున్న ఈ మాట అంటే టూ థౌజండ్ లో వచ్చే కంటే ముందు కూడా కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రంటే దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు కావస్తా ఉంది ఒకటి రెండవది టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు తొమ్మిది లక్షల పదిహేను వేల చిలుకు మెంబర్స్ అన్ని కార్పొరేషన్లకు కం అప్లికేషన్ పెట్టుకున్నారు లోన్ల కొరకు కానీ ఏడు సంవత్సరాలలో కేసీఆర్ గారు ఇచ్చింది కేవలం లక్ష పైచిల్కు మందికి మాత్రమే మూడవది ఇతను ఈ ప్రగతి భవన్లో దళిత ఐఏఎస్ అనే వ్యక్తి మనకు కనిపించడు నెక్స్ట్ ఈయన కేబినెట్ లో కూడా మనకు దళితులు కనిపించరు ఒక కుప్పల ఈశ్వర్ తప్ప మిగతా వాళ్ళు మాదిగ కులానికి సంబంధించిన వారు ఎవరు కనిపించరు దీని అర్థం ఏంటంటే దళితుల పట్ల ప్రేమ కేసీఆర్ కు లేదు అనేది దీని అర్థం మనకు ప్రూవ్ అయితా ఉంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే దళితుల మీద ముసలి కన్నీరు గార్చడానికి కేవలం హుజరాబాదులో ఈటల రాజేందర్ ను అడ్డుకోవడానికి కేవలం ఎన్నికలలో తూతూ మంత్రంగా కొంతమందికి ఇచ్చి వాసాల మరిలో డెబ్బై ఆరు మందికి ఏడు ఏడు కోట్ల అరవై లక్షలు ఇచ్చి దులిపేసుకున్నట్టుగా అది కూడా ఈ మధ్యన మనకు నోటిఫికేషన్ వస్తుందని ఒక ఫీలర్ అందింది కాబట్టి హుజురాబాద్ వరకు పదిహేను పదహారో తారీఖు వరకు వెయిట్ చేయకుండా వాసాల మరిలో దులిపేసుకోవడం జరిగింది కాబట్టి గారు గారు నేను ఏమంటున్నా సార్ ఎందుకు మార్చినట్లు ఈయన ఏం చెప్పిండంటే హుజురాబాద్ లో పదిహేను పదహారు తారీఖు సమావేశం లక్ష మంది తోటి సమావేశం పెట్టి అక్కడ ప్రకటిస్తా అని చెప్పిండు కానీ ఈ లోపల ఎన్నికల కోడ్ వస్తదన్న భయం తోటి ఈయన ఇక్కడ వాసాల మరిలో ఆరు మందికి ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అంటే దీని అర్థం ఏందంటే కేవలం ఎన్నికల గిమ్మిక్కు మాత్రమే తప్ప కేసీఆర్ దళితులకు పది లక్షల రూపాయల చొప్పున ఇస్తానన్న చిత్తశుద్ధి లేదనేది మనకు అర్థమైతా ఉంది ఒకవేళ ఆయనకు చిత్తశుద్ధి ఉంటే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసేవారు తొమ్మిది లక్షల పదిహేను వేల పైచిలు అప్లికేషన్లను పరిష్కరించేవారు ఇలా ప్రగతి భవన్ లో దళిత ఐఏఎస్ లను పెట్టుకునేవారు ఇలా మాదిక సామాజిక వర్గం నుండి కేబినెట్ లో ఒక మంత్రిని పెట్టుకునేవారు కానీ ఇవన్నీ ఏవి పెట్టుకోకుండా కేవలం దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచుతా అనేది పచ్చి అబద్ధం ఎందుకంటే కేసీఆర్ కు తెలిసిన ఒకే ఒక విద్య ఏంటంటే మోసం చేయడం ఎలాగో కేసీఆర్ కు తెలిసినంతగా ప్రపంచంలో ఎవ్వరికి కూడా తెలియదు కాబట్టి ఇలా దళిత నాయకులైనటువంటి చాలా మంది మానవత రాయి గారు గాని ఇంకా మిగతా వారు గాని తర్వాత మందకృష్ణ మాదిగ గారు గాని లేకపోతే ఈ మధ్యనే ఐఏ ఐపిఎస్ అధికారిగా రిజైన్ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాని ఎవరు కూడా నమ్మటం లేదు ఒకవేళ ఈయన మీద ఈయన చిత్తశుద్ధి ఉందని నమ్మితే వాళ్ళ వర్గంలోని నాయకులైనా నమ్మాలి కదా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఇలా రాష్ట్ర బడ్జెట్ లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేల పైచిల్పు కోట్లు ఉంది ఈ రోజు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం తీసుకుంటే పదకొండు లక్షల యాభై నాలుగు వేల పైచిల్పు కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ లెక్కలు తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర పదిహేను నుంచి పదిహేడు లక్షల కుటుంబ పదిహేడు లక్షల కుటుంబాలు ఉంటాయి మరి అందులో ఒక నైన్టీ పర్సెంట్ తీసుకుని ఒక పన్నెండు నుంచి పదమూడు లక్షల కుటుంబాలు ఉంటాయి ఒకవేళ పదమూడు లక్షల కుటుంబాలు తీస్తే ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు దళితులకు ఇవ్వాలి మరి బడ్జెట్ ఎక్కడ సారు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ బడ్జెట్ లేకనే హైదరాబాద్ లో విలువైనటువంటి భూములను ఇలా మొన్న ఏం చెప్పిండీ రెండు వేల కోట్ల రూపాయలు ఒకటి అమ్మిండు కానామేట్ లో ఇంకో వెయ్యి కోట్లకు అమ్మిండు మరి రెండు వేల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మరి హుజరాబాద్ లో పంచొచ్చుగాక మరి మిగతా వాళ్ళకి ఎలా పంచుతారు ఆయన చెప్పిన లెక్క తీసుకున్నా కూడా ఒక హుజరాబాద్ లో రెండు వేల కోట్లు పంచినట్టయితే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎంత మందికి పంచాలి మరి అంత అమౌంట్ ఈయన దగ్గర ఉన్నదా అంటే దీని ఏంది ఎన్నికల తరువాత ఈ పథకాన్ని అటుకెక్కించడం ఖాయం దళితులను మోసం చేయడం ఖాయం ఈయన నోటి నుండి వచ్చిన ప్రతి లేదు ఆయన ప్రా అంత కాదు నర్సయ్య గారు ప్రామిస్ చేసిన నర్సయ్య గారు మాట నర్సయ్య గారు మాట ఆయన ప్రామిస్ చేసినటువంటి విధంగా దళితులకు నిజంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు పదిహేడు లక్షల దళిత కుటుంబాలకు ఆ మేరకు డబ్బులు కనుక ఇచ్చేసేట్లయితే అది పర్వాలేదు ఎన్ని ఎన్నికల తర్వాత ఏమవుతారు అనేటువంటిది వాగ్దాన భగవని అంటే ఎన్నికలకు ముందు ఈ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి అవకాశం ఉన్నదా లేదా ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ బేసిస్ మీద ఏడు ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇక్కడ వాసాల మరిలో ఇస్తున్నారు అది కూడా హుజూరాబాద్లో అయ్యేట్లయితే అమౌంట్ భారీగా పెరిగేటువంటి అవకాశం ఉందని అంటున్నారు సో ఎన్నికలలోగా మరి ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి అసలు అవకాశం ఉందా ఫిజికల్గా మన తెలంగాణ స్టేట్ అంత డబ్బుని ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉందా అసలు కృష్ణమోహన్ గారు దానికి క్లియర్ కట్ ఆన్సర్ నేను చెప్పగలుగుతా కేసీఆర్ గారు ఏదైనా పథకం పెట్టే ముందు ఏదైనా వర్గానికి హామీ ఇచ్చే ముందు ఆయన ఒక విషయానికి ఫిక్స్ అవుతాడు వీళ్లను మోసం చేయడము పక్క అనేది ఫిక్స్ అవుతాడు ఆ మోసం చేయడములో ఎలా చేయాలనే దాని మీదనే ఈ పథకం ఆధారపడి ఉంది దళితుల దళిత బంధు అంటే నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఏంటంటే దళితుడు అంటే ఎవరండి కూడుగూడు లేని ఏ క్యాస్ట్ వాళ్ళైనా దళిత వర్గంలోకి వస్తారని నేను పక్కగా చెప్పగలుగుతా కూడుగూడు లేని ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని ఓసీ గాని మరి ఆ కోణంలో చూసుకుంటే బీపీఎల్ కుటుంబాల అందరికీ కూడా దళిత బంధు ఇవ్వాలి లేదా పథకం పేరు మార్చుకోవాలి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నానన్నా మార్చుకోవాలి కాబట్టి ఈ మాత్రం జ్ఞానం లేని ముఖ్యమంత్రికి మనం ఏం చెప్పగలుగుతామండి కారణం ఒకటే ఈయన మోసం చేయడానికి సిద్ధమైతాడు దళితులను మోసం చేస్తాను సిద్ధమైన తరువాత ఎలా మోసం చేయాలనేదే ఈ ప్రకటన ఇలా వాసాల మరిలో డెబ్బై ఆరు మందికి ఇవ్వడం వల్ల నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా వాసాల మరిలో డెబ్బై ఆరు దళిత కుటుంబాలు ఉన్నాయి డెబ్బై ఆరు దళిత కుటుంబాలకు ఏడు కోట్ల అరవై లక్షలు ఇచ్చిన సంతోషం నేనేమంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లక్షల చిలుకు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అందరికి కూడా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా దళితుడు దళితుడే అతడికి ఆదాయం ఉన్నా ఆదాయం లేకపోయినా నువ్వు పెట్టిన పేరే అది కదా దళిత బంధు అంటే దళితులకు ఇవ్వాలి దళితులకు పదిహేడు లక్షల కుటుంబాలుంటే పదిహేడు లక్షల కుటుంబాలకు ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈ రోజు ప్రతిపక్షాలు గొంతెత్తడం వల్ల ఆయన మార్చుకున్నది ఏందా అంటే నేను లక్ష కోట్లు కూడా ఇస్తా కాకపోతే ఫేస్ వైజ్ ఇస్తా అంటుడు ఫేస్ వైజ్ అంటే నాకు ఒకటి గుర్తుంది సార్ ఇలా వీళ్ళేది లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తా నాలుగు దఫాలల్లో అంటే ఒక దఫా ఇరవై ఐదు వేల వరకు దఫా అయిపోయింది ఇప్పటికి రెండున్నర సంవత్సరాల దేశం లేదు అడిగితే సమాధానం లేదు ఏమైనా అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట ఈ మధ్యన లింకా బుకా ఫ్రీ లో ఏదైనా కొత్తగా గనక బిరుదు చేరిస్తే ఈ మోసకాళ్లకు మోసగాడు గజ మోసగాడు ఎవడైనా ఉన్నాయంటే ఈ కేసీఆర్ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఏమంటున్నా నువ్వు ఏ లెక్క ప్రకారం దళిత బంధు అందరికి ఇస్తావు రాష్ట్ర వ్యాప్తంగా నేను అడుగుతున్నా ఒక సంవత్సరము ఒక సంవత్సరము మనకు సంబంధించిన ఆదాయమే ఒక లక్ష అరవై నుంచి డెబ్బై వేల కోట్లు అయితే అది మొత్తం తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తావు ఖర్చులు అంటున్నా లేకపోతే కాళేశ్వరం అంటున్నా లేకపోతే మిగతా ప్రాజెక్టులను ఆప్తావా అంటున్నా రోడ్లు అయ్యి అంటున్నా లేకపోతే అన్ని ఆపుకొని దళిత బంధిస్తావా అంటున్నా నీ క్లారిటీ లేదు నువ్వు ప్రకటించింది అంటే నీకు క్లారిటీ లేదు రోజు ముచ్చడి చెప్తా చెప్తడు ఇలా పది లక్షల రూపాయల నుంచి తల పదివేల రూపాయలు కలెక్ట్ చేసి దళిత నిధి ఏర్పాటు చేస్తా ఉంటా ఉన్నాడు ఎన్టీ రామారావు కాలు వచ్చినట్టు ఈయనకు కూడా కలుస్తుంది తెల్లవారు లేచి ఏదో ఒకటి ప్రకటిస్తా ఉన్నారు నేను సూటిగా డిమాండ్ చేసేది ఒకటే దళితుడు దళితుడే కూడు గూడు లేని ఎస్సీ ఎస్టీ బిసి ఓసీ వాళ్ళందరూ దళితుల లెక్క రాజ్యాంగం ప్రకారం కాబట్టి దళిత అని పేరు పెట్టినప్పుడు నువ్వు బీపీఎల్ కుటుంబాలందరికీ కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి తీరాలే నీకు దమ్ముందా కేసీఆర్ అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలకు తెరవాలి కదా బీపీఎల్ ఆగండి నర్సాయి గౌడ్ గారు గారు ఒక నిమిషం ఒక నిమిషం బీపీఎల్ బీపీఎల్ అని వాడుతున్నారు అంటే దారిద్ర ఒక నిమిషం మీకే ఇస్తున్నాను దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళు బీపీఎల్ అంటే అర్థం అది అంటే మామూలు జనానికి తెలియదు కదా అనే ఉద్దేశంతో వివరణ ఇస్తున్నాను ప్లీజ్ గోయడ్ నేను ఒకటి చెప్తున్నా తొంభై మూడు లక్షల పై పైచీలకు రేషన్ కార్డులు ఉన్నాయి ఓకే అందులో ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వీళ్ళందరూ కూడా కూడు కూడు లేని వాళ్ళే కదా కాబట్టి ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ అంటే పదిహేడు లక్షల కుటుంబాలు ఉన్నాయి మరి మిగతా వాళ్ళని కలుపుకుంటే ఇంకా కుటుంబాలు ఎక్కువైతాయి. నువ్వు వాళ్ళందరికీ ఇవ్వగలుగుతావా లేకపోతే నీ దళిత బంధు అనే పేరు మార్చుకుంటావా? నేను నువ్వు దళిత బంధు కాదు దళిత రాబంధు అని స్పష్టంగా చెప్తావు ఓకే ఎందుకంటే ఏడు సంవత్సరాల ఏడు సంవత్సరాల మళవస్తుర్ మీ దగ్గరికి నర్సయ్య చేసింది సున్నాని చెప్తున్నాను. ఓకే థాంక్యూ నర్సయ్య గారు మళవస్తుర్ మీ దళిత ఐఏఎస్ ఆఫీసర్‌ని ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నా. మళవస్తుర్ మీరు వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఎన్నికల ముందట ప్రజలను మోసం చేయడానికి కొరకు హుజరాబాద్ లో ఈ పని చేస్తా ఉన్నావు ఈ ఎలక్షన్ తర్వాత అటుకెత్తాను ఈ రోజు పరిస్థితి ఏంటంటే సార్ ఈ రోజు ఒకసారి నా మాట వినండి నరసయ్య గారు నా మాట వినండి మళ్ళీ ఇంకా రెండు మూడు రౌండ్స్ ఉంటది అందువల్ల నేను ఇంకో గెస్టులు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్లి వాళ్ళని కూడా పలకరిస్తాను సెకండ్ రౌండ్ లో మళ్ళీ ఈ వివరాలన్నీ కూడా తప్పనిసరిగా చెప్తురు కానీ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ గారు అయ్యా గారు విన్నారు ఇద్దరు గెస్ట్ల అభిప్రాయాలు ఉన్నారు మీ విశ్లేషణ ఏంటో చెప్పండి అసలు అసలు ద్వారా ఆయన కనపడతలేదు ఆయన వస్తారని చెప్పి ఇప్పటివరకు స్టక్ ఫోన్ చేసి చెప్పారు ఐదు నిమిషాల్లో జాయిన్ అవుతున్నారు ఎందుకంటే మీ ఇద్దరి ధాటికే చాలా తీవ్రంగా ఉన్నది మీ ఇద్దరు ఆయన మనవంత్ రాయ్ గారు ఆయన స్టైల్లో ఆయన చేశారు ఆయన నరసయ్య గారు ఆయన స్టైల్లో ఆయన చేశారు చెప్పండి జయరామ దగ్గర పోవద్దని నిన్న రాజ్ లో కూడా అదే పాపం వెళ్ళిపో సంతోషం బాగా ఉంది యాక్చువల్గా ఏంటంటే లెక్కలు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో స్మాల్ కరెక్షన్ ఇంటింటి సర్వే అంటూ ఒక సర్వే జరిగింది తెలంగాణలో ఆ తెలంగాణలో సర్వే లెక్కలు ఎవరికీ తెలియదు కు మాత్రమే తెలుసు బయాలకు నాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు బాగుంది కాదు అంటే కేసీఆర్ నన్ను ఉంది అని కాదు అని కేసీఆర్ ప్రెస్ మీడి పెడితే నేను ఊరికి సిద్ధం కోటి మంది దళితులు తెలంగాణలో ఉన్నారు దాంట్లో అఫిషియల్గా మా మా ఊర్లో ముప్పై రెండు కోట్ల నాలుగు వందల డెబ్బై మూడు కాకులు ఉన్నాయి మీరు కావాలంటే కాదు అంతకన్నా ఒక్కటి తక్కువ ఉన్నా కోటి రూపాయలు ఇస్తా మీరు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి ఇంటింటి సర్వే చేయించు నేను మనం చెప్పలేదు కదా ఆ ఇంటింటి సర్వే ఈ రోజు వెబ్సైట్ లో పెట్టింది ఎంత పెట్టిందంటే అరవై మూడు లక్షల అరవై వేల ఒక వంద యాభై ఎనిమిది అని పెట్టిండు ఆయన పెట్టిన సర్వే రిపోర్టు అంటే ఎప్పుడు ఫిగర్ అరవై మూడు లక్షల అరవై వేల ఒక వంద యాభై ఎనిమిది బాగుంది ఇది పెట్టి ఈ ఫిగర్ ఉన్నది ఈ ఫిగర్కు ఎంత తగ్గించిండు అంటే ముప్పై ఏడు లక్షలను తగ్గించి పడేసిండు అది ఎందుకు తగ్గించిండు అంటే వీళ్ళు ఎప్పుడు లెక్కల్లోకి రాడు ఎక్కలల్లో ఉండరు కాబట్టి వీళ్ళకు ఆధార్ కార్డులో ఉండవు అస్తృతంగా ఉంటారు ఇక్కడ లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు అంటే బిలో పావర్టీల ఇంత ముందు మిత్రుడు చెప్పినట్టుగా దారిద్ర్య దిగువ లేఖనం ఉన్నప్పుడు కానీ ఎస్సీ కులాల్లో కొంత సంచార జాతులు ఉన్నాయి కాబట్టి ఆ సంచార జాతులు ట్రావెలింగ్ టైం లోపల వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు కూడు ఉండదు గుడ్డ ఉండదు గొడుగు ఉండదు ఏది ఉండదు ఆ వ్యక్తులలో కొట్టుకపోయిన వాళ్ళు మిగతా వాళ్ళంతా వాళ్ళు లెక్కలలో దొరకరు మీకు ఎక్కలలో ఉండరు లెక్కలలో దొరకరు వాళ్ళు ఓకేనా ఇక్కడ నుంచి ఇది మిస్ చేసిండు అయ్యా కానీ నిన్న మీటింగ్లో మాత్రం మాట్లాడుతూ ఆయన ఫిగ మీరు చెప్పినటువంటి ఫిగర్స్కి దగ్గర దగ్గర అన్నారు కేసీఆర్ గారు పదిహేడు లక్షల కుటుంబాలు ఉన్నాయి దాని మీద లక్ష నుంచి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల దాకా డబ్బులు అంటూ అన్నారు పర్సంటేజ్లో పర్సంటేజ్లో కౌంట్ చేస్తే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీస్ ఆయన లెక్కల ప్రకారం అసలు లెక్కల కాదు ఆయన లెక్కల ప్రకారం ఎస్టీస్ని కనుక కౌంట్ చేస్తే నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ ఆయన ఇచ్చేది ఏ ఏ మేరకు ఇస్తాడంటే ఇక్కడ ఆయన టైటిల్ ప్రకారం ఇప్పుడు మీరు మిత్రులను అడిగిన దాని ప్రకారం ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తాను దళిత్ దళిత్ అనే వర్డ్ని కనుక ఉపయోగించినట్టయితే నువ్వు ఒకసారి ఆర్డర్ ఉన్న తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని కూడా నువ్వు వ్యతిరేకిస్తున్నావు దళిత్ అని అంటే ఎవరు దళిత్ అని అంటే యాజ్ పర్ ఆస్ కాన్స్టిట్యూషన్ ప్రకారము నిరక్షరాశులు నిరుపేదలు బిలో పావర్టీ లైన్ ఇది కులానికి మతానికి సంబంధం లేదు కుల మతాలకు అతీతంగానే అన్నప్పుడే బిలో పవర్టీ లైన్ వస్తుంది ఈ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎంత అంటే దగ్గర సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఉన్నారు ఈ బిలో పవర్టీ లైన్ లోపల భారతదేశం లోపల నలభై లక్షల మంది ఉన్నారన్న విషయాన్ని బహిరంగంగానే చెప్తున్నారు నలభై కోట్ల మంది సారీ ఫార్టీ క్రోర్స్ బహిరంగంగా చెప్తున్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తాం వీళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం ఇక్కడ మనం తెలంగాణలో కనుక నువ్వు తీసుకున్నది దళిత బంధం కనుక తీసుకున్నట్టయితే నువ్వు బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇస్తావా ఓన్లీ ఎస్సీలకు ఇస్తావా ఎస్టీలకు ఇస్తావా ఇది క్లారిటీ లేదు ఇది క్లారిటీ ఎందుకు వినండి వినండి అట్లా కాదండి హుజూరాబాద్లో ఎస్టీలు పెద్దగా లేరు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎస్సీలు ఉన్నారు సంఖ్య పెద్దగా ఉండడంతో ఇందాక మిత్రులు మనవంతరాయ్ గారు చెప్పినట్లుగా అక్కడ వాసాల మరికి మార్చారు అందరికీ ప్రసాద్ గారు హుజరాబాద్ లో ఉన్న ఎస్సీల సంఖ్య ఏంటంటే యాభై మూడు వేల ఒక వంద యాభై ఆరు కుటుంబ యాభై ఆరు జనాభా ఉంది యాభై మూడు వేల ఒక వంద యాభై ఆరు అంటే ఇంతవరకు కనుక మీరు చెప్పిన హుజురాబాద్ లెక్కల ప్రకారం ఇస్తే ఇక్కడ తీసుకోవాలనుకుంటే దగ్గర దగ్గరగా పదహారు వేల కోట్లు పంచాలి ఇక్కడ పంచాలి అన్నప్పుడు ఓన్లీ ఏడు ఏడు కోట్ల అరవై లక్షలు మాత్రమే పంచాలి ఇక్కడ ఏడు కోట్ల అరవై రూపాయలు అరవై లక్షలు పంచలేదు ఆయన అక్కడ భూమిని కాజేసినందుకు వాళ్ళను మోసం చేసినందుకు అక్కడ పాపానికి ఇక్కడ పరిరక్షణగా పాప పాపానికి పరిహారం పాప పరిహారం చేస్తున్న దానికి ఇక్కడ పంచిండు ఇక్కడ వాళ్ళకి వాళ్ళేమో ఇది దళిత బంధు కాదు వాళ్ళది లాక్కున్నందుకు ఇస్తున్న డబ్బులు మాత్రమే ఇది దేనికోసం లాక్కున్న భూమి అంటే ఈయన కనెక్టివిటీ ఇక్కడ పోతే అక్కడ కనెక్టివిటీ అంటే సెక్రటరీ టూ వస్తుంది అక్కడ ఏది యాదగిరిగుట్ట సెక్రటరేట్ ప్రగతి భవన్ వన్ ప్రగతి భవన్ టూ ప్రగతి భవన్ త్రీ వచ్చేసేమో ఇక్కడ ఫామ్ హౌస్ ఇక దేవుడిది కాబట్టి ప్రబోధ భవన్ టూ ప్రయారిటీ ఇచ్చిండవు ఆ ఈజీకి అక్కడికి వీడికి పోవాలనుకుంటే రోడ్డు కావాలి ఆ రోడ్డును ఇవ్వరేమో అనే భయంతో అక్కడ డబ్బులు ఫస్ట్ పంచిండు ఇక్కడ పంచడం అన్నప్పుడు ఇంకా మిగతా వాడికి పంచడం అనేది లేదు తెలివిగా ఇం ఏం చేస్తాడంటే నోటిఫికేషన్ వస్తుంది ఉద్యోగాలు అనౌన్స్ చేస్తుంటాడు ఎవడో కొను చూసుకొని గుట్టంగాడు వస్తాడు వాడ వాడొకడు పోతాడు లేదు సార్ పోతాడు కోర్టులో వేస్తాడు ఈ వేపించే వాళ్ళంతా పిచ్చోలు కాదు ఈయన శిశులు మాత్రమే ఎందుకంటే నేను కూడా అయిన శిష్యున్నాయి కాబట్టి కేసీఆర్ ఎన్ని విధాలుగా దెబ్బ కొడతాడో అది నాకు తెలుసు నాకు నేర్పించు కాబట్టి అప్పుడు నేను చెప్పాలి కదా నేను కూడా అయిన శిస్తున్నాయి కాబట్టి నా గురుగారు చేసే పద్ధతి ఏంటంటే నేను అనౌన్స్ చేస్తాను నువ్వు పోయి కేసు పెట్టు అక్కడ అది పోతుంది నేను కాసు గు ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఎవరు తిడదామంటే ప్రతిపక్షాలను తిడదాం నీ వల్ల కదా ఆగిపోయింది అనేది ఈ తెలివితేటల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు ఇది ఇది ఉండదు రేపో మాపో దళితులకి జ్ఞానం అంటారా క్షమించండి నేను చెప్తాను దానికి అసలు అపార్థం చేసుకోను దళితులకి చాలా అవసరం ఇది దళితుల లోపల ఒకప్పుడు దళితులు అనేటోళ్ళు ఊరు అవతల ఉన్నారు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో సాయుధ రైతాంగ పోరాటం ఉన్నప్పుడు దళితుల లోపల అప్పుడు నేను బచ్చగానే నేను నాకు ఏమీ తెలియదు ఎవరో నక్సలైట్లు వస్తారంట రాడికాల్స్ వస్తారంట పోతారంట అంటే మేము ఎప్పుడు చూడలేదు చెయ్యలేదు వాళ్ళు ఎట్టుంటారో మాకు తెలియదు మాకు అవకాశాలు లేవు మరి అప్పుడు సాయుధ రైతాంగ పోరాటం ఎక్కడ ఉందంటే ఊరవుతలో ఉన్న జనాల లోపల వచ్చి తిన్నరంట పోయిలంట అనేది ఒక అభుత కల్పనే కావచ్చు నిజాలు కావచ్చు మాకైతే తెలియదు ఒకవేళ అది నిజమే అనుకుందాం నిజం అనుకున్నప్పుడు అప్పుడు జరుగుతున్న దాడులను ఉద్దేశించినది రెండు కులాలను ఇక్కడ ప్రధానంగా తీసుకోవాలి ఒకటి రెడ్డి ఇంకొకటి వెలమ రెడ్డీలకి ఏంటంటే ఇక్కడ వ్యవసాయదారులుగా ఉన్నారు కాబట్టి వ్యవసాయ కూలీలు ఉండేవాళ్ళు ఎస్సీలు ఇక్కడ బడుగు బలహీన వర్గాలు కానీ అంటే వాళ్ళు మాత్రమే వ్యవసాయ కూలీలు ఈ వ్యవసాయ కూలీలు అనుబంధంగా వాళ్ళు ఇక్కడ రెడ్డిస్తోని ఇంకొకటి తెలంగాణలో ఉన్న నేచర్ ఏంటంటే ఎప్పుడు కూడా అక్క అన్న బావ చెల్లి తమ్ముడు ఇలాంటి వరుసలతోనే పిలుచుకున్న దాఖలాలు ఉన్నాయి అది నాకు మాత్రం తెలుసు నేను ఎరిగిన కాబట్టి నాకు తెలుసుకే తెలియదు కాబట్టి నాకు తెలుసు నా గురువుకు తెలియదు కదా ఆయన తెలియదు కాబట్టి ఇక్కడ అసలే ఏ వరుసలు పెట్టి పిలువని దొర అనే ఒక వ్యక్తి ఉందంటే ఓన్లీ వెలమకులము ఈ వెలమకులం ఏం చేసిందంటే ఆ టైం లోపల ఎయిటీస్ లోపల అమ్మాయిలను చేర్చడాలు జరిగినాయి వెలమలను ఈ నక్సలైట్లు అనే వ్యక్తులు వచ్చి చంపటాలు జరిగినాయి అది కూడా మేము విన్నాము కేసులు ఉన్నాయి అది బహిరంగ సత్యం అది అక్కడ నుంచి వీళ్ళంతా పారిపోయి ఎక్కడైతే పట్టణ ప్రాంతంలోనో పట్టణ ప్రాంతానికి వీళ్ళు వచ్చారు నగరాలకు వచ్చేసారు విలేజ్లలో ఉండకుండా నగరాలకు వచ్చిన తర్వాత ఆ భూములన్నీ ఎక్కడ పోయినాయి అంటే అక్కడే ఉన్నాయి పోతాయి అక్కడే ఉంటాయి వ్యక్తులు మాత్రం దాన్ని సాగు చేసుకోవడం చున్నారు అంటే అనుభవ కాలం కాలాన్ని తీసివేసి అక్కడి నుంచి చేసేసి ను కూల్చివేసి ఆ ఫైళ్లను మాయం చేయడం కోసము కొత్తది కడతామన్న డ్రామా అప్లై చేసేసాడు ఈ భూముల భూముల లెక్క కూడా చెప్తాను వైఎస్ఆర్ ప్రభుత్వం లోపల మావోయిస్టు పార్టీకు ఒక ఒక బహిరంగ చర్చలు జరిగినాయి మన కొంచెం మన టాపిక్ దగ్గర దగ్గర దగ్గరకి సార్ అది అక్కడ చర్చ ఆ చర్చల లోపల భూముల సంఖ్య ఎంత మిగులు భూములు ఎంత ఉన్నాయంటే కోటి ఇరవై ఎనిమిది లక్షల మిగులు భూములు అనేది ఇక్కడ అయింది మరి కోటి ఇరవై ఎనిమిది లక్షల మిగులు భూముల లోపల డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలు తెలంగాణలోనే ఉన్నాయి ఆ భూములు ఎక్కడ ఉన్నాయో చెప్పండి మీరు సర్వే చేయించారు కదా మీకు తెలుసు కదా ఆ భూములు ఎక్కడ పోయినాయి ఇది కదా నాకు కావాల్సింది మూడు ఎకరాల భూమి కొనాలంటేనేమో డబ్బులు లేవంటావు నువ్వు ఎల్ రమణం తీసుకొచ్చి జైన్ చేసుకుంటే అప్పుడేమో నా ధనిక రాష్ట్రం అంటుంటావు దీనికి దానికి మధ్యలో వ్యత్యాసం పదిహేను రోజులు ఇది పదిహేను రోజుల వ్యత్యాసం లోపల డబ్బులు లేవన్నది నిజమా ధనిక రాష్ట్రం అనేది నిజమా ఒకవేళ ధనిక రాష్ట్రం అయితే ఇది నువ్వు ఒక స్పెషల్ కాంపనెంట్ ప్లాన్ ని తీసుకొచ్చేసి నువ్వు దళిత బంధుగా మార్చేసినవు స్పెషల్ కాంపనెంట్ ప్లాన్ అనేది ఇది చట్టపరమైన ఒక బాధ్యత విరుద్ధమైన డిప్యూటీ సీఎం మన రాజనాథ్ సింహ చేత రూపొందించబడింది ఇది వాళ్ళకెక్కడ క్రెడిబిలిటీ దక్కుతుంది అనే ఉద్దేశంతోనే నువ్వు పేర్లు మార్చేసినావు ఈ పేర్లు మార్చినంత మాత్రాన రూపం మారదు కదా నువ్వు పులి మీద స్వారీ చేసింది వాస్తవం ఇక్కడ పులి కాదు పులులు అంటే ఎంతొమ్మిది మంది దళితులకు అంత అర్థం చేస్తున్న శక్తి ఉందా నేను ఒక మాదిగోని నేను నేను దేశాలు తిరిగాను రాష్ట్రాలు తిరిగాను రాష్ట్ర స్థాయికి ఎదిగాను పొలిటికల్ నష్టం నా చదువుకు నాకు నేను మాట్లాడేదానికి ఎక్కడ సంబంధం లేదు నాకు ఏ ఉద్యోగం లేదు ఏ రాబడి లేదు అయినా కూడా రాష్ట్రాన్ని నిలదీస్తున్నాను కడుగుతున్నాను ఇదే మీరు అన్నట్టుగా ఈ దళితులు అనుకున్న మాలా మాదిగలు ఉన్న ఈ ఈ ప్రభుత్వం లోపల ఈ పార్టీ లోపల మీకు సిగ్గు కనుక బుద్ధి కనుక ఉన్నట్టుగా రిజైన్ చేయండి ఫస్ట్ ఈ దళిత బంధు కోసం రిజైన్ చేయండి మిమ్మల్ని మీ కాళ్ళు మీరు కాదు 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 తెలంగాణలోని అనేక ప్రాంతాలలో ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయింది కనెక్టివిటీ కరెక్ట్ కాకుండా ఇక్కడ మీరు మీరు చేయండి ఎందుకు మిమ్మల్ని ముందు చేయమంటుందంటే దళితులు కదా మీరు అక్కడ కాన్స్టిట్యూషన్ పొందింది కదా మీరు పార్టీలకు అతీతంగా మీరు రిజైన్ చేస్తే మీ కాళ్ళు కడిగి మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం దానికి మీకు చేయిస్తారా చెయ్యరా ప్రజలకు ఏంటంటే ఎక్కడ ఎమ్మెల్యేలు ఉంటే పార్టీలకు అతీతంగా అందరినీ రిజైన్ చేయించండి తెలంగాణలో తెలంగాణలో రిజైన్ చేపించేసి దళిత బంధు అప్లై అయ్యేంత వరదాకా

పది లక్షలు ఇస్తామంట అయ్యా కేసీఆర్ గారు నువ్వు పది లక్షలు ఇస్తావని చెప్పంటే మీ కవిత కేంద్ర మాకు కిసింగేను రాసి ఆ నీ హరీష్ రావు కేంద్ర గది ఇచ్చేసినావు ఆ నీవు సంతోష్ రావు కింద పెట్రోల్ బంకులు ఇచ్చేసినావు ఆ నువ్వేందాయో మొత్తమే కొట్టేస్తున్నావు ఇవన్నీ నువ్వు నీ కుటుంబానికి ఏమో నలుగురు దేశాల లోపల రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటారు ఇక్కడ సామాన్య మనవులకి నలుగురు ఉన్న కుటుంబానికి ఏమో రెండున్నర లక్ష రెండున్నర చూపు నువ్వు ఎట్టుకుంటావు అంటే ఈరోజు ఓటును కొనుక్కోవడానికి రాజకీయాల్లో గెలవాలంటే ఒక ఓటును రెండున్నర లక్షలు పబ్లిక్ ను ప్రజల అమౌంట్ను పెట్టి నువ్వు కొంటున్నావు దీనికి నీకు దగ్గర సూటు సమాధానాలు ఉన్నాయా డెబ్బు వన్ మోర్ థింగ్ ఇక్కడ ఎస్సీలకు ఒక చిన్న నేను దీన్ని చెప్తున్న విషయం లోపల ఇట్స్ అ ప్రాక్టికల్ యాక్టివిటీ ఇది ఓసీలు ఎస్సీలు తీసుకుందాం ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలనుకున్నప్పుడు ఎస్సీలకు అరవై మార్కులు వస్తే వస్తుంది అనుకుందాం ఓసీలకు డెబ్బై ఎనభై మార్కులు వస్తే వస్తాయి అనుకుందాం రోజు ఓసీలో ఉండే పిల్లలు ఆ బిడ్డలు ఎస్సీ వాళ్ళకి కనుక లేకపోతే మేము ఇంత చదువుతున్నాం కాబట్టి ఈ రిజర్వేషన్ లేకపోతే మాకు సీట్ వచ్చేది కదా అని సూసైడ్ చేస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు ఆ బిడ్డలు కూడా ఉన్నారు అరే లేని ఎదవల్లారా అంబే అంబేద్కర్ ఏం చెప్పిండంటే పది సంవత్సరాల వరకే ఉంచుండు ఈ పది సంవత్సరాల వరకు కూడా నువ్వు తొంభై పర్సెంటేజ్ నిరక్షరాస్య రక్షణ నిర్భేదలను చూపించుకుంటూ ఇది కులపరమైన రిజర్వేషన్ ఎందుకు చెప్తలేవు ఇది కులపరమైన బిడ్డ ఇది సావద్ర ఇది వాడు మాధగోల దంట పుట్టిండు మాలోళ్ళ దంట పుట్టిండు పుట్టి దంట పుట్టిండు దాంట్లో ఈ కులానికి సంబంధించిన రిజర్వేషన్ చెప్పవు నువ్వు అంటే ఆ బిడ్డలు సావడానికి ఎస్సీలు కారణం కాదు ఈ దుర్మార్గుల పాలన కోసం వాళ్ళు చచ్చిపోతున్నారు నిజంగా కనుక ఈ రోజు ఒక వైరుధ్యాన్ని నువ్వు పెంచుతున్నావు అంటే ఎస్సీ పిల్లలంతా అంతా అంటే నేను మాదుగోలుగా పుడుతున్నా పది లక్షలు వచ్చేది నేను మాలోని కాబడితే పది లక్షలు వచ్చింది ఈ వైరుధ్యం ఎక్కడికి వస్తుంది అంటే రేపు ఎస్సీ చేస్తుంటే ఇప్పుడు వంద కుటుంబాలకు పది కుటుంబ వంద కుటుంబాలకు మాత్రమే ఇస్తానన్నాడు కాబట్టి ఈ ఫలితం అందనటువంటి ప్రయోజనం అందనటువంటి వాళ్ళు అది ఆ స్టోర్ కూడా చెప్తారు రెండు మనం కొ విడతలా చెప్తాం ఒక్కడే సార్ ఇది జస్ట్ చంపు లేదు మట్టి మీ దగ్గరికి చాలా ఇది కంప్లీట్ ఈ ఈ లకు మధ్య ఏసీ లకు మధ్య లోపల నువ్వు దానం చేస్తున్నావా ధర్మం చేస్తున్నావా కాన్స్టిట్యూషనల్ రైట్ ని ఇస్తున్నావా కాన్స్టిట్యూషనల్ రైట్ ఇస్తే చట్టం జై కాన్స్టిట్యూషనల్ రైట్ కాకపోతే దీని గురించి సైలెంట్ గా ఉండు కానీ ఇక్కడ ఎస్సి యువత మధ్యలో ఒక ఓసీ యువత మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించి దాడులు జరుగుతాయి ఈ దాడులవి ప్రాక్టికల్ గా జరుగుతుంటే ఇప్పుడు కేసు లేవు మరి దాడి జరిగినప్పుడు కేసు మరి ఆ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒక స్త్రీ కేసులు పెట్టాలి తీసుకురావాలి జైల్లో పంపించాలి ఆ పోలీసులు నువ్వు అరెస్ట్ చేయకుండా నువ్వు ఇంకా పోలీసులను డిస్మిస్ చేస్తున్నావు అంటే ఎంజాయ్ వాడు ఎంజాయ్ ఒక అంతకుండా ఎట్లా ఎంజాయ్ చేస్తాడు అదే ఉప్ప లోపల ఒక స్త్రీ పై కేసు పెడితే ఆ స్త్రీ భర్త వచ్చేసి వాడు కేసు పెడితే ఆ అమ్మాయికి సహాయం చేసిన వారి మీద కేసులు పెట్టేసిండ్రు ఈ ప్రభుత్వం లోపల ఉప్పొలుపు కేసు లోపల ఈ ప్రభుత్వంలో ఉండే అధికారులు ఇక్కడ ఉన్నతాధికారులకి విషయాలు తెలుసో తెలియదో కానీ ఇక్కడ నీకు మాత్రం తెలుసో తెలియదో తెలియదు కానీ సామాన్యులకు నువ్వు దళితులకు బంధువు ఎట్లయితే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ అన్నట్టు దళితులకు బంధువో రాబంధువో ఈరోజు టీఆర్ఎస్ మిత్రుడు చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జయరామ్ గారు మీరు చాలా మిస్ అయ్యారు చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని శ్రీనివాస్ గారు సరే సూక్ష్మంగా ఈ ఈరోజు చర్చా కార్యక్రమం గురించి తెలుసు అనుకుంటాను ఈ దళిత బంధు పథకం ద్వారా రెండు ఒకేలలో మీకు జరిగింది మొత్తం అంతా కూడా చెప్తాను మీ సౌలభ్యం కోసం దళిత బంధు పథకం ద్వారా కేసీఆర్ సారు పెద్ద పులి ఎక్కినాడు ఈ పెద్ద పులిని ఎక్కనిస్తుంది కానీ పెద్ద పులి ఇంకా దిగనియాదు అది దిగితే నమిలి మింగేస్తుంది సో దీనివల్ల ఈయన దీన్ని దాని ఏమంటారు ఆచరింపజేయలేడు అంటే దీన్ని అమలు చేయలేడు పైపెత్స అమలు చేయకపోగా దీనివల్ల ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఎందాక మిత్రులు అన్నారు ఇప్పుడే జయరాం గారు ఉన్న ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయాలి అని అంటూ ఓ పెద్ద డిమాండ్ బయలుదేరేటువంటివి ఆల్రెడీ బయలుదేరిపోయింది సోషల్ మీడియా నిండా దానికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి బీజేపీ నాయకులు భువనగిరిలో పెద్ద హోర్డింగ్ పెట్టారు ఆయన కనుక రెడ్డి అనుకుంటాను రెడ్డి కనుక రిజైన్ చేసేట్లయితే మనకు కూడా దళిత బంధు వస్తుంది మనకు కూడా చాలా భారీ ఎత్తున నిధులు వస్తాయని అంటూ సో కేసీఆర్ గారు పెద్దపులెక్కారు అనేటువంటిది ఈరోజు దళిత బంధు ద్వారా చర్చనీయాంశం మీరు మీరు చెప్పడం మీ వాదన వినడం కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం గో హెడ్ మీకు అక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం జయరామ్ గారు వారు స్వయం ప్రకటితంగా స్వయంగా ప్రకటించిన నేను గారి అని అవును ఇంకా మా సోదరుడు మానవసరాయి నర్సే గౌడ్ గారు మీకు అందరికి కూడా మొట్టమొదటి నమస్కారం సార్ అట్లనే ప్రధానంగా వీక్షకులు వీక్షకులందరు కూడా నమస్తే ఈ ఈ పులిని ఎక్కడమా స్వారీ చేయడం అనేది కేసీఆర్ గారు ఈ రోజు ఎక్కలే వారి వారి భాషలో వారి పరిభాషలో చెప్పాలంటే రెండు వేల ఒకటిలోనే పులిని ఎక్కి స్వారీ చేస్తున్నారు ఆయన వెనక్కి తిరగరు ఎప్పుడు కూడా పులిని దిగరు పులిని ఎక్కే ఉన్నారు ఆ చివరి వరకు కూడా పులి మీద స్వారీ చేస్తూనే ఉంటారు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సమాజ ధరణ తెలంగాణ సమాజంలో మమేకమై తెలంగాణ ప్రతి ఇంచు తెలంగాణ ప్రతి మట్టిలో ఎక్కడ వాసన చూసినా కూడా వాసన ఎరిగిన వ్యక్తి ప్రతి ప్రతి అంటే ప్రతి చోటు ప్రతి ప్రతి దగ్గర కూడా అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రతి విషయాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా ఆ రోజే స్వారీ మొదలెట్టిండ్రు ఆయన ఎప్పుడేం దిగలేదు ఆ స్వారీ కొనసాగిస్తూనే ఉన్నారు ఈ రోజు ఏం కాదని నేనైతే భావిస్తున్నాను ఇప్పుడు దళిత బంధు ఏర్పాటు చేయడము నేరమా ఎవరంటున్నారండి అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు వాళ్ళు మాట్లాడింది వాళ్ళు మాట్లాడింది కనుక విన్నట్టయితే నేరమా ఘోరమా అది ఇట్టాటి మాటలు మాట్లాడరు అటు నరసాయి గారు కానీ మన్వంతరాయ్ గారు కానీ మన డాక్టర్ జయరామ్ గారిని మాట్లాడింది బ్రహ్మాండం అండి బావో పథకం అసలు అసలు దీ దీన్ని మించిన పథకమే లేదు చాలు చాలు మిత్రమా దీన్ని మించిన పథకమే లేదు బహుబరాక్ ఏం డౌట్ లేదు అందులో మీరు గుడగాల్చి అవతల వాళ్ళ పార్టీ అవతల వాళ్ళ మీద వేయాలని ప్రయత్నం చేయకండి దీని అమలు గురించి చెప్పండి చాలా తెలివిగా దీన్ని గుడగాల్చి మీరు అట్ట ఏకండి సార్ మీ అందరికి మా అందరికి కూడా కొద్దో గొప్ప తెలితే ఇచ్చాడు

శ్రీనివాస్ గారు కూడా మీరు వారందరూ కూడా నాకంటే మేధావులు మనందరికంటే వీక్షకులు ఇంకా గొప్ప మేధావులు ఈ రోజు దళిత బంధు పథకాన్ని తప్పుబడుతున్నారా సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఈ ప్రభుత్వం అమలు చేయలేదని భావిస్తున్నారా ప్రతి పనికి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరంతరం కొనసాగించే అభివృద్ధి ప్రక్రియలో భాగంగా చేపట్టే ఏ కార్యక్రమాన్ని అయినా కూడా తప్పు పట్టడము లేకపోతే ఉప ఎన్నికొస్తేనే అపవాదుని ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నంలో వైరి పక్షాలు ఎక్కడ కూడా వాళ్ళు పాపం లబ్ధి పొందలేకపోయినరు ఈసారైనా పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు అదేమి అది జరగదు కూడా ఇంకొకటి నిన్న మొన్నటి దాకా మాట్లాడింది పాపం ఇదేదో హుజూరాబాద్ వచ్చింది హుజూరాబాద్ లో మొదలవుతుంది హుజూరాబాద్ లో స్టార్ట్ అవుతుంది అని బాగా పాట పాడింది అది వాసాల మర్రి నుంచి మొదలైంది అయితే దత్తత గ్రామం అయినటువంటి భువనగిరి యాదాద్రి జిల్లాలో అక్కడి నుంచి మొదలైతే వీళ్ళకి భయం పట్టుకుంది అరే నిన్న దాకా మనం హుజూరాబాద్ అన్నాం ఇది ఇవాళ వాసాల మరిలో మొదలైంది కదా దీన్ని రేపు ఏమనారా మనం అని రాష్ట్ర ప్రభుత్వ పథకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ సంక్షేమ పథకం అయినా మొట్టమొదట దీనికి కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి మాకు కితాబులు వస్తాయి మేము ఇప్పటి వరకు చేపట్టిన ఏ కార్యక్రమం నుంచి అయినా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు కూడా దాన్ని తప్పుబట్టలే విమర్శించలే బాలేదనలే ఫీల్ అయితే బాబు నరేంద్ర మోడీ గారు దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసిండ్రు ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది అంత గొప్ప పథకాలు తీసుకొచ్చినటువంటి కట్టేయండి దళిత బంధువులు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అమలు చేయబోతున్నారా అదేనా మీరు అంది ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అట్లాంటిది ఏమన్నా ఎందుకంటే మేమందరం అజ్ఞానంలో ఉన్నాం మీరు చెప్తే మేము ఎడ్యుకేట్ అవుతాం నరేంద్ర మోడీ గారు దళిత బంధువులు దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్టు చెప్తే మీరు తెలుసుకుంటాం ఆయన ఆయన నరేంద్ర మోడీ గారు కొంచెం ఆ మనిషిని ఎక్కడి నుంచి స్వీకరిస్తున్నారు ఆయన పొద్దున దీన్ని దేశవ్యాప్తంగా అమలు పరిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అట్లా గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన్నారు మా ముఖ్యమంత్రి గారు మాకు అంటే ఎంపవరింగ్ ఆఫ్ దళిత అనేది పొరపాట

దళిత సాధికారత కోసం మేము పనిచేస్తున్నాము అయినా వాళ్ళకి కనిపిస్తలేదు వాళ్ళు ఎంత చేసినా కూడా సంతృప్తి చెందిన వ్యక్తులు ఎందుకంటే అధికారానికి ఆవాడ దూరంలో ఏడు సంవత్సరాలు గడిచిపోయింది మూడు సంవత్సరాలు నిరీక్షించాలి కాబట్టి ఈ అపవాదులు వేయకుంటే ఎట్లా మరి అసలు ఖచ్చితంగా తప్పదు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన మాట్లాడాలంటే ఏదో అసంతృప్తి జ్వాలలు నగిస్తాలే అది కొనసాగిస్తే తప్ప వాళ్ళు ప్రజల్లో ఉండరు దాకా ప్రాపం వాళ్ళు వాళ్ళతో వాళ్ళకొక నాయకుడు వచ్చింది కాబట్టి వాళ్ళకొక నాయకుడు వచ్చి వలసలు ఆగిపోయినరు మా సోదరులు కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు అధ్యక్షుడు వచ్చింది కాబట్టి ఇటు భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలుగుతుంది ఏమని అయ్యో మనకు దిగుమతి ఆగిపోయిందని వీళ్లకు పాపం కాంగ్రెస్ పార్టీ కోసం సంతోషం మిగిలిపోయింది ఇక్కడ నుంచి మన పార్టీ నుంచి ఎవరు పోరు అని మాకైతే ఎట్లాంటి ఇబ్బంది లేదు దిగుమతి అయినా ప్రాబ్లం లేదు ఎగుమతి అయినా ప్రాబ్లం లేదు మేము నిరంతరం ప్రజల్లో ఉంటాం ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం నాకేం బాధలేదు అందులో భాగంగా ఈ రోజు తీసుకొచ్చి దళిత బంధుని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటది మేమైతే దానికి జవాబుదారి కాదు మేము తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం విడతల వారిగా అమలు చేస్తాం దానికి కావలసినటువంటి నిధులు కేటాయించడం ప్రత్యక్షంగా చూస్తుండ్రు భవిష్యత్తులో మరొకసారి ఈ పరంపర కొనసాగుతూనే ఉంటది దీనికి మాత్రం ప్రభుత్వం వెనకం వేసే ప్రతి లేదు మోహన్ గారు బాగుంది బాగుంది మేమందరం శ్రద్ధగా వింటున్నాం మీ మాటలో చాలా శ్రద్ధగా వింటున్నాం థ్యాంక్ యూ చెప్తారా ఇంకా ఏమన్నా చెప్తారా మీరు అడగండి అలాగా నేను అడిగితే పక్షపాతం ఉన్నట్టుంది కాబట్టి మనం ఒక నిమిషం అక్కడ ఆటల్లో వస్తాం ఎందుకంటే నాకు మోటివ్ సెట్రిబ్యూట్ చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మిత్రులు మనోంతరాయ్ గారు మాట్లాడతారు మొదట వస్తున్నా నోట్లో నుంచి అందుకు ఇదేమండి ఏమండి మీకు మర్యాద ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయ భవిష్యత్తుకు జీవన్మరణ సమస్యగా మారిపోయింది పులి లేదు భవిష్యలేదు ఇప్పుడు కాంగ్రెస్ దూకుడు ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పక్క బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు దూకుడు ఉన్నది కాబట్టి ఈ పరిస్థితుల్లో అవసరమైతే గడ్డి దినైనా సరే గెలవాలా అనే ఇట్లాంటి ఎంగిలిమెత్తుకులు అంటే వాస్తవంగా నిజంగా అమలు చేసే వాళ్ళైతే ఏడేళ్లలో గుర్తు రాలేదు ఈ పథకాలు గుర్తు రాలేదా వాస్తవంగా మొన్న రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి కార్పొరేషన్లో ఒక లక్ష డెబ్బై వేల మంది లోన్ లప్పలేసి మొన్న ఎప్పుడుదో కాదు గతంలో కాదు మొన్న రీసెంట్గా చేసుకుంటే వీళ్ళు లబ్ధిదారులు పద్దెనిమిది వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇట్లా చేయ తెయకూడదా ఇట్లా ఇట్లా ఎవరైతే విద్యావంతులైనటువంటి యువకులు ఉపాధి కోసం స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళందరికీ ఉపాధి ఇచ్చి బడ్జెట్ కేటాయించి రాయితీలు ఇస్తే దళిత బంధువులు అవుతారు కానీ ఈ విధంగా ఓట్ల కోసమే బంధువులు అంటే ఇక నాకు చూస్తే విచిత్రంగా నాకు తెలిసి పదహారు పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కూడా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా రాజ్యాంగాన్ని పరిహాసం చేయలేదు ఇది ఒక నిజంగా రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని కూనీ చేయటమే ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వివక్ష లేకుండా అంటే దళిత బంధువు అంటే మరి దళితులకే బంధువు బీసీకి బంధువు కదా ఆదివాసులకు బంధువు కదా గిరిజనులకు బంధువు కదా మీరు అంటే ఒక్కళ్ళకి ఎట్లా బంధువు అవుతారు అంటే ఎన్నికలు వస్తే ఒక్కడకే బంధువు అంటే ఆ నియోజకవర్గంలో బీసీ ఓట్లు లేవా అదే అదే బంధు అంటే ఈ విధంగా ఓట్లు వచ్చినప్పుడు ఓట్లను బట్టి బంధువులు అయితే ఎట్లా ఇది ముఖ్య ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి ఈ వివక్ష తగునా ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తాం అదే విధంగా ఇలా అవుట్ సోర్సింగ్ లెక్చరర్ ఉద్యోగాలని తెలంగాణ మీకు తెలుసుకునే నినాదం ఏంది నియామకాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో నియామకాలు లేవు దాంట్లో దళితులు ఉన్నారు చాలామంది మొన్న ఉదాహరణ అండి మైనారిటీ గురుకులాల్లో ఎనిమిది వందల డెబ్బై సుమారు ఒక కరెక్ట్ ఒక లెక్క అటు ఇటు పోస్టులు వేస్తే వారిని అవుట్ సోర్సింగ్ లెక్చరర్ ఉద్యోగాలని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నింపే ప్రయత్నం చేస్తున్నారు హైకోర్టు కూడా హిమా కోహ్లీ గారు కూడా ఇదేంది ఇదేం దౌర్భాగ్యం అని చెప్పి ఆమె కూడా ప్రశ్నించడం జరిగింది కాబట్టి మీరు ఇట్లాంటి దళితుల యొక్క సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు పెట్టండి ఇంగ్లీష్ మీడియం చదువులు పెట్టండి ప్రభుత్వ పాఠశాల ముప్పై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వ స్కూళ్ళలో గురుకులాల్లో ఒక లక్ష డెబ్బై వేల మందే కావచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ అందరికీ ప్రయోజనం చేకూరుతుంది ఆ స్కూళ్ళను సంస్కరించండి ఇంగ్లీష్ విద్యా విధానం పెట్టండి ఏకీకృత విద్యా విధానం పెట్టండి ఇవాళ ఏమో హైదరాబాద్ కేసీఆర్ గారు మనవడేమో ఒక సిలబస్ చదువుతుడు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పేద దళిత బీసీ విద్యార్థులేమో రాష్ట్రంలో ఉన్నటువంటి సిలబస్ చదువుతారు ఇదేంది వివక్ష అందుకే మీరు అందరి సమగ్ర అభివృద్ధి కావాలంటే ఇట్లాంటి వివక్ష లేని చదువులు కావాలి ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి ఎందుకంటే ఇలా ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం కాబట్టి ప్రపంచీకరణలో ఒక తెలంగాణ బిడ్డలు అన్ని వర్గాల బిడ్డలు ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలంటే మీరు పేదలకు మధ్యతరగతి వర్గాలకు దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి వ్యక్తులకు కుటుంబాలకు విద్యను అందియండి దీన్ని అభివృద్ధి అంటారు కానీ దీన్ని ఏమంటారు ఓటు దండుకునే విధానం తప్ప ఇంకోటి కాదు మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది మనవంతరాయ్ గారు మన మిత్రుడు శ్రీనివాస్ ఒక మాట్లాడియారు అవును మీరు ఏమని మీరు ఈ పథకాలను వ్యతిరేకిస్తున్నారా సమర్థిస్తున్నారా చెప్పండి ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ మీరు మీకు తెలవంది కాదు ఏ పని ప్రారంభైనా చంద్రమోహన్ గారు పెద్దలు ఏమన్నారు మాటలు సమాధానం చెప్పగలుగుతాం మేము అట్లేం లేదు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మీరు అడిగిన వాడికి సమాధానం అడుగుతున్నాము పెద్దలు ఏమన్నారు సామెత ఒకటి ఉన్నది కీడెంచి మేలంచమన్నారు ఫస్ట్ ఏదైనా పని ప్రారంభించినప్పుడు దాంట్లో సాధ్య సాధ్యాలు అసాధ్యాలు చిన్న సామెత మోటు సామెత మా గ్రామాల్లో ఉన్న సామెత అందరూ కీడెంచి మేలంచమన్నారు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ విధంగా అశాస్త్రీయంగా ఎట్లా మాట్లాడతారు దళితులకు వేరే వాళ్ళు మాట్లా మీరు మాట్లాడుతున్నప్పుడు నేను వేరే వాళ్ళని మాట్లాడినివ్వలేదు మిమ్మల్ని స్వేచ్ఛగా మాట్లాడినిచ్చి ఆగండి ఆగండి మళ్ళీ నన్ను ఇంట్రప్ట్ చేయకండి నో నన్ను ఇంట్రప్ట్ చేయకండి మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ మాట్లాడినివ్వకుండా మీ హాయిగా మాట్లాడి ఇంకా మాట్లాడతారా అని కూడా అడిగాను అలాగే మీరు ఇతరులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సహనం పాటించండి మళ్ళీ మీ వంతు వచ్చినప్పుడు మీరు వాటన్నిటికీ సమాధానం చెప్పండి ఈ లోపల మీరు నోట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ మనోంతరాయ్ ఇప్పుడు ఇందా అదే కీడించి మేలించి మీరు విన్నారా అర్థమైందో కాలేదు ఎవరైనా ప్రతిపక్షాల బాధ్యత ఏందండి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి గతంలో మోసం చేశారు దళిత ముఖ్యమంత్రి అప్పుడు మోసం చేశారు మూడు ఎకరాల స్థలం పొలం ఇస్తానని మోసం చేశారు ఎస్సీ ఎస్టీ సప్ల నిధులను రాజ్యాంగబద్ధమైన నిధులను కూడా దారి మళ్లించారు మళ్ళీ మరో కొత్త మోసానికి హుజురాబాద్ ఎన్నికల రూపంలో తీసుకొస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలుగా మేము బా తప్పు పడతాం మిమ్మల్ని ప్రశ్నించమా ప్రశ్నించడం మా బాధ్యత ప్రజలకు మీరు అధికారే కాదు ప్రజలను చైతన్య మీరు అధికారంలో ఉండి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన బాధ్యత మీది ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే ప్రజల తరఫున అడగాల్సినటువంటి బాధ్యత మాది దానికి మీరు తప్పు పడుతున్నారంటారు తప్పు ఎందుకు పట్టం ఎన్ని తప్పులు చేశారు మీరు ఎన్ని తప్పులు ఒకటా రెండా జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఉమ్మడి ఇరవై ముప్పై మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు మరి అయిందా మిమ్మల్ని ఎందుకు తప్పుపట్టరు నిరుద్యోగ బృత్ అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ముందు ఏప్రిల్ నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పద్దెనిమిది వందల పది కోట్లు నిధులు కేటాయించి ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులకు నయా పైసా చెల్లించని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు మిమ్మల్ని నమ్మొచ్చా మీరు దళిత బంధువు అవుతారా ఆలోచన చేయండి ఎన్ని ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు దాదాపు లెక్క పెడితే వంద హామీలు అన్నీ కూడా నెరవేర్చినటువంటి హామీలే కాబట్టి మీ యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాం మీరు గాడి తప్పుతున్నారు ఆడిన అబద్ధాలే ఆడుతూ ప్రజల్ని మబ్బె పెడుతున్నారు కాబట్టి ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మా బాధ్యత మిమ్మల్ని గిల్లటం అవసరం అయితే మీ వెంటబడి తరమటం మా బాధ్యత దాన్ని మీరు తప్పుపడతాం మేమేదో తప్పు పడతాం మీరు ఏదో దళితులకు న్యాయం చేస్తుంటే మేమే మేమేదో అడ్డుపడుతున్నాం అంట అనటం మాత్రం సమా సరైన సమాధానం కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇక ఈ మాటలతో ఈ రాముడు మాటలతో మనకు ప్రయోజనం లేదు ఉన్నది ఉన్నట్టు నా దగ్గర రాష్ట్రంలో ఇంతే బడ్జెట్ ఉన్నది మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగన రాయని నేను నిన్ననే కదండి జూన్ జూలై పంతొమ్మిదిన వెయ్యి కోట్లు తెలంగాణ ఆస్తులు బాండ్లు తాకట్టు పెట్టి వెయ్యి కోట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకొచ్చినారు మీరు ఏ విధంగా లక్ష కోట్లు దళితులకు ఎట్లిస్తారు మీరు శాస్త్రీయ లెక్కలు వేసుకునేటప్పుడు అంచనాలు ఉండాలి కదా శాస్త్రీయ భర్త కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రతి పథకాన్ని కూడా ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసినాం రైతు రుణమాఫీ తీసుకొచ్చినాం దేశవ్యాప్తంగా డెబ్బై వేల కోట్లు మేము రుణమాఫీ చేసి చూపించినాం ఈ ఉమ్మడి రాష్ట్రంలో పన్నెండు వేల కోట్లు చేసినాము సమాచార హక్కు చట్టం తీసుకొచ్చినాం పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చిన మీరు ఆ డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా భూసేకరణ చట్టం తీసుకొచ్చినాం ఆహార భద్రత చట్టం తీసుకొచ్చును ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాం ఫీజు రియంబర్స్మెంట్ చట్టాలు తీసుకొచ్చినాం ఎక్కడ కూడా మేము ఉన్నంత వరకు వైఫల్యం చేయాలి మీరు వాటిని తూట్లో కొడిచిన మీరు కొత్తగా కనుక్కున్న పథకం లేదు రైతు బంధు పథకం కూడా నేను సవాలు విసురుతున్నా మీరు కోవర్ట్ ఆపరేషన్ మా పార్టీ అన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోవర్టును తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోమండి కదా లేకపోతే దెబ్బలు పడితే అని తెలుసు రైతు బంధు పథకం కూడా నేను సవాలు విసురుతున్నా కేసీఆర్ గారికి పుట్టిన ఆలోచన కాదు మా గాంధీభవన్లో ఒక ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మేము రెండు వేల పద్నాలుగు తర్వాత ఎన్నికల్లో ప్రజలకు ఎట్లా చర్చ చేసుకుంటా పోతుంటే మేనిఫెస్టో ముందే రచించకుండా పోతుంటే రైతు బంధు పథకం అనేది మేము ఆలోచన చేస్తే మీరు కాపీ కొట్టినరు నిరుద్యోగ భృతిని కాపీ కొట్టినరు ప్రభుత్వ ఉద్యోగుల వయో కూడా మీరు కాపీ కొట్టించు చివరికి మీరు కనుక్కున్నది ఏమీ లేదు మీరు భావోద్వేగాలతో కాపీ కదా అమలు చేయలేదు అది కూడా అమలు చేయలేదు భావోద్వేకాలు ఉంటాయి కదా భావోద్వేగ భావోద్వేగాలను భావోద్వేగాలతో మీరు పరిపాలిస్తారు ఓట్లు వేయించుకుంటారు ఆ మోసాలు ఇక చాలించండి దళితుల్ని అసలే అనాదిగా తరతరాలుగా నష్టపోయి ఉన్నారు మళ్ళీ ఈ విధంగా ఊరించి అనిపించకండి అనేది మా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సాయి గారు టర్న్ సార్ చెప్పండి ఇక్కడ నేను నేను ఒక క్లియర్గా ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలో దళిత బంధువులు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి నేనేమంటున్నా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దళిత బంధు అని అది అందరికీ అందాలనేదే మా ఆశ ఆశయం మేము వ్యతిరేకించడం లేదు ప్రభుత్వం ఏదైతే దళిత బంధు పథకం పెట్టిందో దాన్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం వాళ్ళని వెల్కమ్ చేస్తా ఉన్నాం కాకపోతే ఓన్లీ హుజురాబాదు దళిత బంధు వాసాల మరి దళిత బంధు అంటేనే మేము వ్యతిరేకిస్తా ఉంది పన్నెండు వేల ఏడు వందల పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామాలలో దళితులు లేరా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని ఓన్లీ నలు ముప్పై ఐదు వేల మాదిగల సమ్మె ఓట్లు కానీ పదకొండు వేల చిల్లర మాల ఓట్లు గాని నలభై ఐదు వేల నలభై ఆరు వేల చిల్లర ఓట్లను దండుకోవడానికి కొరకు మాత్రమే హుజురాబాద్ లో మాత్రమే మీరు దళిత బంధు పెడుతుండ్రనేదే మా ఆరోపణ కాబట్టి దానికి కౌంటర్గా వారు ఏం చేసిన అని అంటే కౌంటర్గా అనే దానికంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒక తప్పిదం కూడా చేసినట్టే లెక్క నా 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 లెక్క ప్రకారం ఏంటంటే ఇవాళ వాస ఒక ఉర్దూరాబాదే కాదు ఓన్లీ ఇది వాసాల మరిలో కూడా చేసినము అంటే నువ్వు మిగతా గ్రామాలలో చేయాలనేదే మా డిమాండ్ మరి ఎందుకు చేయవు నేను అంటున్నా నేను చెప్పే లెక్కలు కావు నువ్వు చెప్పే లెక్కలు కావు సెన్సస్ లెక్కలు ఉన్నాయి కదా లేదు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు టూ థౌసండ్ ఫోర్టీన్ నాడు మీరు చేసినటువంటి సకల అది సర్వే ఉంది కదా మరి ఆ సర్వే ప్రకారమైనా ఆ రోజు లెక్క ప్రకారమైనా మీరు కావాలంటే పన్నెండు గారు నాకు డౌట్ ఉంది చెప్పండి ఎట్లా అంటే వాసాల వాసాలమర్రిలో బెనిఫిట్స్ అనౌన్స్ చేస్తూ లో ఓట్లు వేయాలని దళితులకు ఎట్లా అఫీల్ చేస్తారు ఈ మర్మం ఏమిటో నాకు కొంచెం అర్థం కావాలి చెప్పండి సార్ దీంట్లో మీకు రెండు విషయాలు చెప్పాలి ఒకటి ఈ మధ్యన గనుక ఈ డేట్ ఒకటి డిక్లేర్ చేసి పదిహేను పదహారవ తారీఖు అని డిక్లేర్ చేసిండు లో ఆ లోపల గనక ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఇది ఆగిపోతుంది కాబట్టి లోపల ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది ఎలక్షన్ కమిషన్ నుండి కాబట్టి మొదలే డెబ్బై ఆరు కుటుంబాలే కదా ఇస్తే పోయేదేముంది అన్న ఉద్దేశంలో దత్తత గ్రామం అన్న ఉద్దేశంతో ప్రకటించారు దానికి కూడా మేము హర్షం వెలుపుస్తా ఉన్నాం ఎందుకంటే కనీసం ఆ కోణంలోనైనా డెబ్బై ఆరు కుటుంబాలకు మంచి జరిగింది అంటున్నాను కాబట్టి ఓన్లీ వాసాల మర్రి దళిత బంధు హుజురాబాదు దళిత బంధు వద్దు కాబట్టి రాష్ట్ర లాగండి చెప్పండి చెప్పండి హుజూరాబాద్లో లేదు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పథకాన్ని ప్రారంభించింది ఈరోజు వాసాల మరిలో ఆయన అదేంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక్కడ ప్రారంభించారు హుజూరాబాద్లో రేపు ఏమైనా ప్రారంభిస్తారేమో ఇప్పటివరకు తెలియదు మరి ఈ లోపల ఎన్నికలు కూడా సినిమా అది కూడా తెలియదు మనకు ఇక్కడ ప్రారంభించి అక్కడ ఓట్లు ఎట్లా అడుగుతారు అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని సార్ ప్రారంభించడానికి ఏంటంటే ఒక బేస్ చేసుకున్నాడు నేను ఆల్రెడీ ప్రకటించిన అంతకు ముందు ఏం చెప్పిండంటే నాకు ఎప్పుడు కరీంనగర్ జిల్లా అంటే నాకు సెంటిమెంట్ కాబట్టి అక్కడ పెట్టినా అని చెప్పిండు ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి వాసల మరిలో ప్రకటించారు సార్ ఎక్కడ ప్రకటించినా అది పెద్ద సమస్య కాదు మేము అడిగేది ఏంటంటే కేవలం నలభై ఐదు నలభై ఆరు వేల ఓట్లను దండుకోవడానికే హుజురాబాద్ లో దళిత బంధు పెట్టడము తప్పు అంటున్నా నేను రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పెట్టి వెయ్యేళ్ళు నువ్వే సీఎం గా ఉండమని కూడా మేము సలహా చెప్తా ఉన్నాం తప్పేముందండి ఎవరైతే అండి ప్రజలకు మంచి చేసే వాళ్ళు సీఎం తప్పేముంది ఇలా దళితులు దళితులు ఎవరైనా దళితులే నేనేమంటున్నా దళిత బంధు పెట్టిన సీఎం గారు బీసీ బంధు తర్వాత ఓసీ బంధు ఇంకా మిగతా మైనారిటీ బంధు కూడా పెట్టండి తప్పలేదు కానీ నేను ప్రశ్నించేది ఏంటంటే మన రాష్ట్ర బడ్జెట్ ఒక లక్ష అరవై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు దాంట్లో సగము జీతాలకే పోతాయి మీ అందరికి తెలుసు మనకు కూడా తెలుసు మరి ఈయన ఏం చెప్తా ఉండే తప్పిదం ఏం చెప్తా ఉండే నేను లక్ష కోట్లైనా ఖర్చు పెడతా అంటా ఉండు నాకు తెలుసు ఎలా పెడతాడు అనేది ఎలా పెడతాడంటే హుజురాబాద్ లో పెడతాడు నెక్స్ట్ ఇంకో గ్రామం అంటాడు ఇంకో గ్రామం అంటాడు ఇంకో వెయ్యి సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇస్తే మొత్తం చేస్తా అని చెప్తాడు అంటే తప్ప ఆయన తప్పించుకోవడానికి అది ఒకటి ఉంటది రెండోది ఏంటంటే నేనేమంటున్నాను ఇంకొక మాట కూడా ఇప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అన్నాడు నియోజకవర్గానికి వంద మందికి ఇస్తా అని చెప్పిండు నియోజకవర్గంలో సుమారు నాలుగు నుంచి ఐదు మండలాలు ఉంటాయి ఒక్కొక్క మండలములో ఒక ఇరవై గ్రామాలు ఉంటాయి ఐదు మండలాలు అంటే వంద గ్రామాలు ఉంటాయి ఒక నియోజకవర్గాల వంద గ్రామాలలో నువ్వు వంద మంది కంటే గ్రామానికి ఒకరిస్తే ఇది దళిత బంధు ఎందుకైతే దళిత రాబంధు కాదా అని నేను అడుగుతున్నా దళితుడు దళితుడే तू ये कोणमला हमला दलित అందరి దళితులకు ఏమన్యాయం చేసుకురాయా కేసీఆర్ గారు అని సూటిగా ప్రశ్నిస్తున్నా ఓన్లీ గ్రామంలో ఒక్క దళితు మిగతా దళితులకు సున్నం బొట్లు రాస్తావా లేకపోతే పంగనామాలు పెడతావా ఇది న్యాయమని న్యాయం అని నేను ఉన్నా నువ్వు పెట్టు చాలా మంచి పథకం మంచి ఆలోచన చేసినవు ఓట్లు వేసుకో తప్పు కూడా లేదు అది కూడా మీరు డైరెక్ట్ గా చెప్పిన నేను ఓట్ల కొరకే నన్ను ఇంకా సంతోషం కానీ నీవు చెప్పిన పథకములో బోలెడన్ని బొక్కలు ఉన్నాయి వాటిని సరిచేయమని అడుగుతా ఉన్నా ఇక్కడనేమో అమౌంట్ లేదు అక్కడనేమో పథకం సమగ్రంగా లేదు నువ్వు చెప్పేటి అబద్దాలు అని తెలుస్తా ఉంది ఎందుకు అబద్దాలు అంటా ఉన్నామంటే నీవు ఎనభై ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏడు సంవత్సరాలలో దళితుల అంటే ఎస్సీ సబ్ ప్లాన్ లో ఉంటే నువ్వు యాభై ఐదు వేల కోట్లు మాత్రమే మీకు ముప్పై వేల కోట్ల రూపాయలు ఎందుకు దాసుకున్నావా కేసీఆర్ గారిని అడిగితే సమాధానం లేదు ఉన్న పైసలే నువ్వు ఖర్చు పెట్టలేవు లేని పైసలు నువ్వు ఎక్కడ చేస్తావు కేసీఆర్ అనే ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి నేనేమంటున్నా దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాలి అది కూడా అది కూడా ఎప్పుడు నమ్ముతాం ప్రతిపక్షాలుగా మేము ఎప్పుడు నమ్ముతాం అంటే నోటిఫికేషన్ వచ్చే లోపలనే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఇవ్వాలి అప్పుడే మేము నమ్ముతాం నోటిఫికేషన్ వచ్చింది కదా తర్వాత ఇస్తా అంటే మేము చెవుల పూలేం పెట్టుకోలేదు అప్పుడు పదివేలు కాదు జనానికి అర్థం కాదు నరసే గారు ఈ చివరి చివరి విషయం జనానికి అంత తొందరగా అర్థం కాదు మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పండి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒకవేళ నేను కొంతమందికి ఇచ్చిన హుజరాబాద్ లో ఇచ్చిన మిగిలిన తర్వాత ఇస్తా ఎందుకంటే ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని కనుక చెప్పితే అది చెవిలో పువ్వులు పెట్టినట్టు ఎందుకంటున్నా అంటే ఇదివరకు జేహెచ్ఎంసి ఎన్నికల ముందు వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు ఒక పది పదిహేను రోజులు వరద చిరు వాళ్ళ టిఆర్ఎస్ కార్యకర్తల ద్వారా తర్వాత ఏం చెప్పిరంటే అందరు కంప్లైంట్ అప్లికేషన్ పెట్టుకున్నారు ఇవాళ ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి నేను ఇవ్వలేను ఎల్బీ నగర్ లో సమా ఎల్బి స్టేడియంలో సమావేశం పెట్టి ఐదో తారీఖు అయిపోతే ఆరో తారీఖు నుండి పది పది వేల అందరికి ఇస్తా అని చెప్తే అందరు లైన్ లో వెళ్ళబడ్డారు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎందుకు నమ్మాలి కేసీఆర్ అని నేను అడుగుతున్నా వాళ్ళని మోసం చేసినావు కదా అని అడుగుతున్నా కేజీ టు పీజు విద్య అందరికి చెప్తానికి శ్రీఆర్ గారిని కేంద్రం నుంచి ఎంపీ నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆయన పెట్టి సున్నం బోట్లు పెట్టినవు కదా అని అడుగుతా ఉన్నా మరి దళితులకు మూడు ఎకరాల భూమిని ఈజీగా తప్పించుకున్నావు కదా అని అడుగుతా ఉన్నా ఎకరా అంటే దళితులకు భూమి ఇవ్వడానికి లేదన్న కేసీఆర్ గారు అమ్మడానికి నలభై వేల ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్ అని నేను అడుగుతున్నా మరి అమ్మడానికి నలభై వేల ఎకరాలు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు పంచవని అడుగుతా ఉన్నా కాబట్టి నేను ఏమంటాను ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయంటే కేసీఆర్ గారు ఓట్ల కొరకు మాత్రమే ఈ సమ ఈ ఇవి తీసుకొస్తాడు ఆయన ఏం చెప్పిన పార్లమెంటుకి వెళ్ళినప్పుడు నీకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇలాంటి వరకు ముప్పై మూడు ముప్పై మూడు నెలలైంది ఇలా బీజేవైఎం నాయకులంతా ధర్నా చేస్తా ఉన్నారు ముప్పై మూడు ఇంటూ మూడు వేల తొంభై తొమ్మిది వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి తొంభై తొమ్మిది వేల రూపాయలు టిఆర్ఎస్ గవర్నమెంట్ బాకీ ఉంది నువ్వు చెల్లించలేదు ప్లస్ నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు ఏం చేసినావు కేసీఆర్ ఇదే జిహెచ్ఎంసి ఎన్నికలలో ఆయన ఏం అంటే జిహెచ్ఎంసి పరిధిలో అరవై ఏడు వేల కోట్ల రూపాయలు అమ్మిన్నని క్రానికల్లో రాయించుకున్నావు మరి అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు హైదరాబాద్ ఎందుకు తలతల మెలుస్తలేదు అని అడుగుతా ఉన్నా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇలా డ్రైనేజీ అంత కరెక్ట్గా అయ్యే అని నువ్వే చెప్తే మరి డెబ్బై అరవై ఏడు వేల కోట్లు పెట్టినప్పుడు డ్రైనేజ్ ఎందుకు అవుతా ఉంది ఇలా వాళ్ళు ఎందుకు మునిగిపోతా ఉన్నారు ఎందుకు వరదలు వస్తా ఉన్నాయి ఎందుకు పడవల మీద నడుస్తా ఉన్నావు ఏదో ఇన్ని రోజులు అబద్ధాలు చెప్ కనీసం ఇప్పటికైనా నిజాలు చెప్పు మిస్టర్ కేసీఆర్ అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాబట్టి దళిత బంధు కాదు ఇది దళిత రాబందు కాబట్టి దళితులు అంటే కూడు గూడు లేని వాళ్ళందరూ దళితులే కేవలం ఎస్సీలు మాత్రమే కాదు ఒకవేళ అదే పథకం అయితే షెడ్యూల్ కాస్ట్ బంధు అని పెట్టాలి కాబట్టి నేను నేనేమంటున్నా ఈ బంధులోనే అసలు బంద్ ఉన్నది హుజరాబాద్ ఎలక్షన్ తర్వాత నిధులు బంధు ఇత్తుడు బంధు దళితులకు మోసం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ను హెచ్చరిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు లోపల కనుక మీరు ఇస్తే మా ఓటు కూడా మీకే వేస్తాం మా భారతీయ జనతా పార్టీకి ఎంతైతే ఓటు అందరికి అన్ని డిమాండ్ అంతేగాని కల్లిబొల్లు కబుర్లు చెప్పి ఇట్లాంటి అడి మాటలు చెప్పి కడుపు నిండి అన్నం పెట్టి మోసం చేసే పద్ధతులు కేసీఆర్ ఇప్పటికైనా బంద్ చేసుకోవాలి ఎంత మందిని మోసం చేస్తావు దళితులను మోసం చేస్తావు బీసీలను చేస్తావు ఎస్టీలను ఎస్టీలను ఓసీలను ఇంత మందిని చేసి నువ్వు సాధించేది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా బడ్జెట్ లేనప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండదే చెప్పాలి ప్రజలకు బట్ దళితులకు దళితులకు రాబందు తయారైండు బీసీలకు ఎగనామ పెట్టిండు ఓసీలకు ఎగనామం పెట్టిండు ప్రజలందరికీ పంగనామం పెట్టిడు ఈ కేసీఆర్ బట్ కేసీఆర్ దిగిపోవాలనే ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఈ రోజు హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమైంది కాబట్టి ఇచ్చినచ్చి ఈ పథకాలన్నీ తీసుకొస్తా ఉండు థాట్ మిస్టర్ కేసీఆర్ మీరు ఫామ్ హౌస్ కు పరిమితం అయితే సంతోషపడతాం మీరు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకొని వెయ్యేళ్ళు ఈజీ హాయిగా బతకండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సే గారు డాక్టర్ జయరామ్ సార్ జుత్తు రాసుకుని కౌగిలి అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా ఆ ఏదో ఇనుప భీముడిని పెడితే ఆయన కౌగిలించుకుంటా ఉంటే ఇనుప భీముడు ముక్కలు ముక్కలు పోయినప్పుడు చిన్నప్పుడు తాతయ్య చెప్పినట్టు గుర్తు కేసీఆర్ గారు కూడా సేమ్ సార్ కౌగలించుకుంటే ఎవడైనా ఖతం కథం అయిపోతారు దళితులను కౌగలించుకుంటున్నాడు లైఫ్ కన్వెక్షన్ వేసేసిండు ఆఖరి కోరికగా దళిత బంధు పెట్టేసిండు లైఫ్ కన్వెక్షన్ ఎట్లేసి ఉండే ఇప్పుడు నేను చెప్తాను ఈ కన్వెక్షన్ లోపల హెల్త్ లేదు పాండమిక్ లో అత్యధికంగా చచ్చింది దళితులే ఎందుకు అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు అన్నం లేదు ఎంప్లాయ్మెంట్ లేదు డబ్బు లేదు మరి చచ్చిపోయేటోళ్ళు ఎవరు చచ్చిపోతారండి గవర్నమెంట్ హాస్పిటల్ నువ్వు బాగు చేయవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు మా సీన్ అన్న చెప్పాలి ఇప్పుడు దీనికి నాకు నాకు ఆన్సర్ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ పోటీ ఎవరు అంటే నిరాక్షరాసులు నిరుపేదలు డబ్బు డబ్బులు లేనివాళ్ళు అత్యధికంగా దళితులు మరి అది బాగు చేస్తే సహాయం చేసినట్టే కదా నువ్వు అక్కడ ఎందుకు బాగు చేయవు అంటే వాళ్ళకి హెల్త్ రావద్దనా అని ఉద్దేశము లేకపోతే డబ్బులు ఇవ్వడమే కావాలి పబ్లిక్ లోపల ప్రచారం చేసుకుందాం ఇది చెయ్యవు హెల్త్ హెల్త్ అనేది జీరో ఇప్పుడు మన మన తెలంగాణలో హెల్త్ జీరో ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ లేనే లేదు నిధులు లేవు నిపులు లేవు ఎంప్లాయ్మెంట్ అసలు లేదు నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మన తెలంగాణ లోపల నో స్టూడెంట్ నో అడ్మిషన్ పేరు మీద నాలుగు వేల స్కూళ్లను క్లోజ్ చేసేశారు దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎక్కడైతే అడ్మిషన్ లేని స్కూళ్ళు శవాలతో సమానం అన్నది మరి మనకు బుద్ధి జ్ఞానం లేదా ఈ అడ్మిషన్ లేని స్కూళ్ళను ఎందుకు మనం ఆపరేట్ చేస్తున్నామో హైలీ ఎంప్లాయీస్ హైలీ ఎడ్యుకేటెడ్స్ అంతా గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంటారు కదా మరి గవర్నమెంట్ సెక్టార్లో ఉండే వాళ్ళకి ఏమో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తుంది ప్రైవేట్లో చదివిన స్కూళ్ళనేమో నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది వా శ్రీచర్ వన్ 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 టూ 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 నైన్ నైన్ అని ఉంటాయి ఆ పనికి మళ్ళీ చెప్పుకుంటూ ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ స్కూల్ గురించి ఎందుకు చెప్పారు మరి అంటే అత్యధికంగా మనము ఒక 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 టీచర్ పైన మనం ఖర్చు చేసేది ఏంటంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఈ అరవై వేల రూపాయలు సంవత్సరానికి ఓన్లీ ఏంది జస్ట్ టీచింగ్ ఎక్స్పెండిచర్ వాళ్ళ శాలరీస్ కాదు నేను చెప్పేది ఓన్లీ ఈ పలక బలపాలు ఇవే వీళ్ళు అరవై వేల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళకు శాలరీ ఇస్తున్నారు వాళ్ళకేమో రిజల్ట్స్ వస్తున్నాయి వీళ్ళకు రిజల్ట్స్ రావంట అంటే మన కాన్సన్ట్రేషన్ లేదు కదా ఇక్కడ పోయేటోడు మనోడు కాదు కాబట్టి వాడు చెప్పినా చెప్పకుండా ఒక్కటే ఇక్కడ అవుట్ ఆఫ్ కాంటాక్ట్ అయినా కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనం అయిపోయినటువంటి జపాను మళ్ళా ఆర్థికంగా పురోభివృద్ధి దశలోకి వచ్చేటప్పుడు మొట్టమొదట చేసినటువంటి చర్య ప్రాథమిక విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి దేశంలో కల్లా అత్యధిక జీతాలు ప్రాథమిక విద్యను గడిపేటువంటి బోధించేటువంటి టీచర్లకు పెట్టింది దాంతో దేశంలో ఉండేటువంటి మేధావులందరూ మేధస్సు కలిగిన వాళ్ళందరూ జీతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాథమిక టీచర్లుగా స్కూల్ టీచర్స్గా వచ్చారు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు ఇలా చేయడంతో జపాన్ అనేటువంటిది రోజున అత్యంత బలీయమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదిగి అమెరికా వాటిల్ని గజగజలాడించే పరిస్థితికి వచ్చింది అంటే చదువు మీద పెట్టుబడులు పెట్టాలా ఈ మనం హెల్త్ లేక కొంతమంది చచ్చిపోతున్నారు దళితులు ఎంప్లాయ్మెంట్ లేకుండా కొంతమంది చచ్చిపోతున్నారు ఎడ్యుకేషన్ లేక కొంతమంది చచ్చిపోతున్నారు ఇది లైఫ్ కన్వెక్షన్ ఈ విధంగా పడింది ఇప్పుడు ఈ లైఫ్ కన్వెక్షన్ నువ్వు దేని మీద దానికంటే ముందు తెలంగాణ ఉద్యమం లోపల చాలా మంది చచ్చిపోయినారు మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది చావులతో శ్రీకారం గుట్టింది శ్రీకాంత చారి తల్లికి నువ్వు ఎమ్మెల్సీఎంగా ఎవరైనా వద్దన్నారా ఈ కౌశిక్ రెడ్డి ఎవడు ఈ కౌశిక్ రెడ్డి ఎవడు అంటున్నాను నేను ఎవడు 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 అంటున్నాను ఈ కౌశిక్ రెడ్డి నీకు గుర్తుకొచ్చిండు హుజరాబాద్ నుంచి ఎవడో బండి ఒక మాదియ కులం నుంచి ఆ బండి అని తీసుకొచ్చేసి నువ్వు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేసేసినావు హుజరాబాద్కి అన్ని ఇచ్చేస్తాయి హుజరాబాద్కి సీఎంని ఇచ్చేసాయి మేము కాదంటామా నీకు నిజంగా డమ్ ఉన్నట్టయితే హుజరాబాద్ నుంచి ఒక మాలనో మాదిగనో కమ్మనో కుమ్మనం తీసుకొచ్చేసి సీఎం చేసాయి హోమ్ మినిస్టర్ని చేసాయి మన హోమ్ మినిస్టర్ ఎవరికి తెలియదు ఖచ్చితంగా ఎవరైతే అసలు లేనా లేరాని చెప్తారు ఈరోజు మినిస్ట్రీ లోపల ఎవరికైనా ఎలాంటి పవర్స్ ఉన్నాయో లేవో నాకు అనవసరం ఈరోజు ఏ పవర్తో మీరు ఇవన్నీ చేస్తున్నారు ఒక హుజరాబాద్కే ఇవన్నీ ఎందుకు కేటాయిస్తున్నారు హుజు హుజురాబాద్కి ఎందుకు కేటాయిస్తున్నారు అంటే ఓన్లీ హుజరాబాద్ ఎలక్షనే మీకు ఇంత గొప్ప కనిపిస్తుందా ఎలక్షన్ గొప్పం కనిపిస్తుంది కాబట్టి అందుకోసమే వీళ్ళని రిజైన్ చేయమంటున్నాం ఎలక్షన్ మీకు గొప్పగా కనిపిస్తుందని మీరు చెప్తున్నారు మేము చెప్పట్లేదే ఈ రోజు మేము అదే మోడల్ ఆదర్శంగా మోడల్ అని మీరు చెప్తున్నారు ఇప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్సీ వచ్చింది ఓ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చేసింది రేపు ఇంకొకటి వస్తాడు అంటే ఇంత దళిత బంధు దళిత బంధు వచ్చేసింది ఈ బంధులు వచ్చినప్పుడు ఇంత ఒక ఇంకో కి ఇంకా ఎక్కువ వస్తాయి కదా ఆ ఎక్కువ కోసం మేము కొట్లాడుతున్నాం కావాలా వద్దా సీనన్న చెప్పు మనం అంటే రోజు మేము అడగొద్దా అంటే ఈ రోజు నేను ఏ పొలిటికల్ పార్టీ కాదు నాకు ఎవరు అన్నం పెట్టట్లేదు ఏ రాజకీయ పార్టీ నా అడుగుతానో కడుగుతానో నిలదీస్తాను నా బీజేపీ నా కాంగ్రెస్ నా టిఆర్ఎస్ నా తెలుగుదేశం నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు నాకు నన్ను జైలుకు పంపిస్తారని తెలుసు వీలైతే నన్ను ఊరి కూడా చూసుకోమని చెప్తున్నాను నిజంగా మీరు దళిత బంధు ఇచ్చిన ఇవ్వరు నేను రాసిస్తాను ఇచ్చిన రోజు నాకు కన్వెక్షన్ మీకు మెల్లగా చెప్తే జనానికి అర్థమవుతుంది నా మాట వినండి నా మాట వినండి మెల్లగా చక్కగా నరసాయి గడు గారు లాగా మన్వంతరాయ గారు మిత్రుల చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ పర్పస్ ఏంటి అసలు ఆగండి ఆగండి మీ పర్పస్ ఏంటి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కదా ప్రజలను ఎడ్యుకేట్ చేయదలుచుకున్నప్పుడు చక్కగా హాయిగా ప్రశాంతంగా చెప్పండి ప్రజలకు అర్థమవుతుంది అప్పుడు అరవలసిన అవసరం ఏమాత్రం లేదు వీళ్ళ లెక్కల ప్రకారము అరవై మూడు వేల అరవై మూడు లక్షల మంది దళితులున్నారు సార్ అరవై మూడు లక్షల మంది దళితులు అంటే ఒక ఒక ఓటు మీరు కొనడానికి ఈరోజు లక్షలలో మీరు బేరం పెట్టేసిండ్రు అఫీషియల్గా బేరం పెట్టేసిండ్రు చాలా సంతోషం అది కూడా మాకు న్యాయం జరిగిందంటే మేము ఒప్పుకుంటాం అది మాకు న్యాయమే ఎందుకంటే మా ఓటు ఇంత వాల్యూ ఉందన్న విషయాన్ని రాజ్యాంగం ద్వారా ఇప్పుడు తెలిసింది మాకు ఇంత లేటుగా తెలిసింది ఇది న్యాయమైన ఓటు మా డబ్బులు అవి అది మా సంపద అది మా సంపద మా చేతికి రావడానికి మాకు మనిషికి లక్ష రూపాయల చొప్పున నువ్వు ఇవ్వగలుగుతావా ఎందుకంటే ఏడు సంవత్సరాలు జీవితం నాశనం అయిపోయింది తెలంగాణ ఉద్యమంలో మా బిడ్డలు పోయిన్లు తెలంగాణ లోపల మేము చాలా కోల్పోయినాం తెలంగాణ వస్తే మేము చాలా పొందుతాం అనుకున్నాం పోగొట్టుకున్నాయే ఉన్నాయి పొందడానికి పది లక్షలు ఉన్నాయి అవైనా నువ్వు ఇవ్వగలుగుతావా ఇవ్వలేవా ఇవ్వలేవనేది నా వాదన ఎందుకు ఇవ్వలేవు అంటే నా రాష్ట్ర బడ్జెట్ ఈరోజు వచ్చేసి సగటున రెండు లక్షల కోట్లు కూడా లేదు రెండు లక్షల కోట్లు అనుకుందాం ఎక్కువనే అనుకుందాం రెండు లక్షల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ లోపల కేటాయింపులు అనేది చాలా జీరో పాయింట్ మైన కేటాయింపులే ఈరోజు విద్య పైన హెల్త్ పైన ఉన్నది ఆ విద్యను హెల్త్ను పొందేటోళ్ళు ఎవరంటే దళితులు మరి దళితులు చదువుకునే స్కూళ్ళ నువ్వు బాగు చేయవు దళితులు పోయే మూసేస్తావు అవి మూసేస్తావు దళితులు వెళ్ళే హాస్పిటల్స్ను నువ్వు చేయవు దళిత బంధు ప్రకటిస్తావు అంటే మనుషులు చచ్చిపోతూ ఉంటే ఇక్కడ చివరి కోరికగా నువ్వు దళిత బంధు పెట్టినవు ఈ దళిత బంధు అనేది దీ ఏ పద్ధతిలో అన్న చెప్పాలి నేను సార్ నేను ఒక మనిషిగా నాకు లాస్ట్ టైం కరోనా ఎఫెక్ట్ అయింది కరోనా ఎఫెక్ట్ అయితే నన్ను నేనుగా పోయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను గాంధీ హాస్పిటల్ అయితే గాంధీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు వాళ్ళ ప్రాణంగా చూసుకొని నన్ను బతికించి బయటికి పంపించేశారు సార్ బయటికి పంపించిన తర్వాత నేను ఫస్ట్ ప్రెస్ మీట్ లోపల కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాను ఎందుకు చెప్పిందంటే ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా నేను బతికాను కాబట్టి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాను ఆ థ్యాంక్స్ నేను చెప్పగలిగినప్పుడు మీరు ప్రభుత్వ హాస్పిటల్ను బతికియ్యకుండా ప్రైవేట్ హాస్పిటల్ను బతికించడం లోపల ఆంతర్యం ఏంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కే వెళ్ళాలని మీరు ఎందుకు చెప్తలేరు హోర్డింగ్లు ఎందుకు పెట్టట్లేదు అక్కడ ఎందుకు అన్ని బెడ్స్ ఖాళీగా ఉంటున్నాయి అక్కడ ఎందుకు అంత ఎంప్లాయ్మెంట్ను లేదు ఈ రోజు కా ఎప్పుడు కూడా సార్ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎక్కడ లేదు ఎంప్లాయ్మెంట్ లేనే లేదు హాస్పిటల్ లోపల టీ అక్కడ రెండు నెలలు సార్ ఈ పాండమిక్ లోపల డాక్టర్లకు పదివేలు రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తామని మన స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనౌన్స్ చేసినది ఎన్ని ఎన్ని నెలలు ఇచ్చిందంటే ఓన్లీ టూ మంత్స్ ఇచ్చిండ్రు రిమైనింగ్ ఇప్పటి వరకు వాళ్ళకు పది రూపాయలు ఇవ్వలేదు పది రూపాయలు ఇవ్వకుండా వాళ్ళు మాత్రం బాధ్యతతో పనిచేస్తున్నారు ఈరోజు డాక్టర్లు నర్సులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్లు శానిటేషన్ ఎంప్లాయీలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్ నేను ఎందుకంటే వాళ్ళ పుణ్యమా అంటే ఈరోజు బ్రతికి నా ప్రజల కోసం నేను మాట్లాడుతున్నాను అంటే ఈరోజు ఇంత కర్కశంగా నువ్వు దెబ్బ కొట్టుకుంటూ చంపుకుంటూ పోతూ ఉంటే ఈరోజు బ దళిత బంధు పేరు మీద ఆఖరి కోరిక తీరుస్తున్నాడు ఆయన అంటే ఇది ఆఖరి కోరికగా నేను చెప్తున్నాను నేను ఇది ఆలోచనతో వచ్చింది అది ఇది దళితులకు ఇన్ని రోజుల చావుల మీద ఈరోజు చెప్పింది ఇన్ని రోజుల చావుల మీద చెప్తున్న కో ఏంది అంటే ఈరోజు నువ్వు ఇచ్చేది రెండున్నర లక్ష నలుగురు ఉంటే రెండున్నర లక్షలు చొప్పున అంటే ఈ ఈయన కుటుంబం లోపల ఉండే ఐదుగురికేమో వేల కోట్ల అడ్మినిస్ట్రేషన్ కావాలి దళితులకు మాత్రం ఓటుకు రెండున్నర లక్షలు అంటే ఇంకోటి కొనకూడదు వీడు బతకకూడదు సరే అదన్న పెంచుతున్నంటే మరి మిగతా వాళ్ళు ఇస్తే తీసుకుంటాం మేము మేము వద్దని చెప్పట్లేదు మీరు పది లక్షలు ఇచ్చినా తీసుకుంటాము కోటి రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం పదివేలు ఇచ్చినా తీసుకుంటాం ఇది ఇది ఇవ్వండి దళితుడు అన్నప్పుడు అందరికీ నేను ఒకటి అప్లై చేశాను సార్ నేను దళితుడిని ఎస్సీ మాదిగాను సార్ నేను పోయి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్ లేదు కార్ కావాలని పోతే నువ్వు టీఆర్ఎస్ కు అగ్నిస్ట్ గా మాట్లాడుతావు కాబట్టి నీకు కార్యం ఇది ఓపెన్ ఓపెన్ సీక్రెట్ అగ్నేష్గా మరే అది భాష టీఆర్ఎస్కి అగ్నేష్గా మాట్లాడుతూ కూడా నీ కార్యం నా కార్యవర్క్ ఉన్న పర్లేదు మాట్లాడడం బంద్ చేయనని అని సార్ అంటే నువ్వు కార్యం నేను మాట్లాడతాను అంటే నేను మాట్లాడడానికి కారణాలు కారు కోసం కాదు ఇక్కడ కారు మబ్బులు కనిపిస్తున్న కారు మబ్బులు మా జీవితాలు చూసినావా చూసినవా రోజు దళిత బంధువు అనేది చివరి కోరిక ఈ చివరి కోరిక లోపల దళితులు దరిద్రులు అయితే కాదు కదా నువ్వు దరిద్రులని చెప్పి పంచుతున్నావా దళితులని పంచుతావా దళితులని పంచినప్పుడు అందరికీ పంచు దరిద్రులను పంచుతావా కొందరికి పంచు మేము దరిద్రులం కాదు దళితులం అని చెప్తున్నాం దళితులం కాదు మేము మాల మాదిగా కమ్మరి కుమ్మరి మా కులాలకు మాకు మేము ఆభరణం చూస్తున్నాం మా ఆభరణాన్ని నువ్వెవరాయ తీసేయడానికి నువ్వు నీ పెట్టిన్లో ప్రతి దాంట్లో మోసం ప్రతి దాంట్లో మోసం ప్రతి మాటలో మోసం ప్రతి చేసులో మోసం నాకు ఎడ్యుకేషన్ కావాలి హెల్త్ కావాలి ఈ రెండు మీరు ఇవ్వండి మీతో మేము సంపాదించుకుంటాం రెండు ఈ రెండు ఇవ్వండి మీకు దమ్ము లేదా మీకు చాత కాదా మీకు చావలేదా అంటే ఇక్కడ మనుషులేదేరా మీకు ఎక్కలు రావా లెక్కలు లేవా నేను చెప్తాను నన్ను అడుగుమని చెప్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ జయరామ్ బ్రదర్ శ్రీనివాస్ నవ్ నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్ చెప్పండి మీరు మాట్లాడేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయరు మిమ్మల్ని ఒకటే అండి చెప్పండి దళిత బంధు దళితులక దారిద్రానిక ఫస్ట్ వాళ్లకు రాజకీయ విశ్లేషకులుగా ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరు దళితులు ఎవరు దళితులుగా కొనసాగుతున్నారు దళితులు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దళితులలో కూడా పేదరికాన్ని అనుభవిస్తున్న వ్యక్తులు పేదరికం నుంచి బాగుపడ బయటపడడానికి స్వాంతన చేకూరడానికి స్వావలంబన సాధించడానికి సాధికారత సాధించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది ఈ పథకం ప్రధాన ఉద్దేశం అదే ఎవరు దళితులు అంటే ఎవరికి వాళ్ళు మీరంతటి మీరు నిర్వచనాలు ఇచ్చేసుకొని మీ నిర్వచనాల ప్రకారం ప్రభుత్వం నడవాలని అనుకోవడము మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను నియామకాల గురించి మాట్లాడితే అనేక సందర్భాల్లో మీరు శ్రీనివాస్ దళితులకు ఎవరైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ సమాజంలో దళితులుగా కొనసాగుతున్నారో వాళ్ళల్లో పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళని గుర్తించి మేము వాళ్ళు పొందడానికి దళితులు అంటే ఎవరో మీ ఉద్దేశంలో చెప్పండి అని అడుగుతున్నాను ఇంత స్పష్టంగా చాలా కృష్ణమోహన్ గారు దళితులు అంటే దాంట్లో ఎలాంటి కాదు అక్కడ ఉన్న పెద్దలకు వీక్షకులకు ఎవరికి కూడా అందులో ఏ విధమైనటువంటి సందేహం అవసరం లేదు ఏమిటో చెప్పండి మహాప్రభో దళితులు అంటే ఎవరో చెప్పండి మహాప్రభో దళితులు అంటే మీ నిర్వచనం ఏంటో చెప్పండి దళితులు అంటే మన నరసయ్య గారు ఒక మాట చెప్పారు మిత్రులు మన్వంతరాయ్ చెప్పారు డాక్టర్ జయరామ్ చెప్పాడు వీళ్ళు ఆగండి ఆగాలి ఆగాలి మీకు ఇవ్వను ఆగండి కాదు మిత్రమా మిత్ర ఆగు ఆగు మిత్రమా ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఒక మాట చెప్పారు మీరేం చెప్తారో విన్నాలని నేను ఈ రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాల ప్రజలు తెలుగు వాళ్ళందరూ కూడా కుతూహలంగా ఉన్నాం మీ నిర్వచనం ఏంటో దయతో చెప్పండి నేను ఎందాకే చెప్పా అక్కడ చూసుకో సార్ మిమ్మల్ని షెడ్యూల్ కాస్ట్ అని పిలువబడుతున్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్న దళితులలో ఉన్నటువంటి పేదలు స్వయం సమృద్ధి సాధించాలి సాధికార సాధించాలి అనేటువంటి తీసుకొచ్చినటువంటి ఈ పతంకము వాళ్లకు మాత్రమే ఇవ్వాలని దశల దశల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోయేదే దళిత బంధు క్లియరా అదే మీ ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే దాంట్లో నుంచి షెడ్యూల్డ్ కాస్ట్ అనేటువంటిది మాత్రమే వాళ్ళని మాత్రమే మీరు దళితులుగా గుర్తిస్తున్నారు పైసలు లేని వాళ్ళు ఉన్నారంట వాళ్ళను మాత్రమే గుర్తిస్తాడు అలాగా సార్ అది తప్పది భారత రాజ్యాంగం లోపల ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ లోపల కులం చేత కులం చేత పీడింపబడు ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పీడింపబడిన వాడు డాక్టర్ జయరాం కులం చేత పీడిపడిన వాడు నా తల్లిదండ్రులు కులం చేత పీడినవాడు కులం చేత పీడింపనబడిన వాడు కులం చేత పీడింపబడిన వాడు ఎవడు వాడు దళితుడు ఇది కులంగా ఫైనాన్షియల్ స్టాటిక్స్ అర్థమైపోయింది కానీ రాజ్యాంగం రండి రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే రాజకీయ వ్యవస్థ మీరు చెప్పేది ఫార్ములా కాదు ఇది రాజకీయంగా మేము ఎదగడం గురించి మాట్లాడతలేం మేము మా జాతిని ఏదైతే నెట్టివేయబడిందో మా జాతి ఎక్కడైతే వెనుకబడి ఉందో మా జాతి ఎక్కడైతే వెలువేయబడిందో అంటారాని తన మమ్మల్ని వెంటాడు వేటాడుతున్నదో ఆ వేటకు పెట్టినదే ఈ రిజర్వేషన్ ఈ ఈ కాన్స్టిట్యూషన్ ఈ ఈ ఆర్థిక విధానాలు ఇది పక్కన పెట్టేసి నువ్వు కొత్త స్టోరీ చెప్తున్నావు మాధువడి అంటారు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అని అనిపిస్తున్నారు మా కులాలు మారినాయా ఆయన ఇది ఆర్థిక సంబంధం లేదు అదొక నిమిషం సామా సమ మన హిందూ సమాజంలో భారతదేశంలో కులం కారణంగా వివక్షకు వివక్షకు గురైనటువంటి వాళ్ళు లేదా అణచివేతకు గురైనటువంటి వాళ్ళు ఆపర్చునిటీస్కి అవకాశాలకు దూరం చేయబడినటువంటి వాళ్ళు అనేటువంటిది దానికి ఉన్నటువంటి నిర్వచనం మీరు దానికి వేరే విధంగా చెప్తున్నారు ఎందుకంటే మీరు మీరు సార్ వినండి గారు చెప్పిన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఏర్పాటు చేసి రాజ్యాంగంలో పొందుపరిచిందే ఎస్ అని ఓకేనా కానివ్వండి అయితే ఇప్పటి వరకు నియామకాల గురించి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు మానవతరాయ్ గారు చిగముగుతారు లక్షా ముప్పై రెండు వేల ఉద్యోగ కల్పన మేము చేసినామని అనేక సందర్భాలలో చెప్పిన పదవ తరగతి ఉంటే దాన్ని పన్నెండవ తరగతి కూడా అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేసినాం కేజీ టు పీజీ విధానంలో ఇది కూడా భాగమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ చదువు లేదా తెలుగు మాధ్యమంలో చదవచ్చని రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటిది కూడా వాస్తవమే నాకు తెలుసు మానవతరాయ గారు మీరు మాట్లాడతారండి ఒక్క నిమిషం మాట్లాడాలి సాధ్యాసాధ్యాల సాధ్యాల గురించి రాష్ట్ర ప్రభుత్వము ముందే ఆలోచించుకోవాలని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం సాధ్య సాధ్యాల గురించి ఆలోచించే దశలవారిగా ఈ యొక్క పథకాన్ని నిమిషం శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఏం లేదు మళ్ళీ మీరే మాట్లాడండి దశల వారిగా అంటే సుమారుగా ఒక వెయ్యి సంవత్సరాలు ఉంటుందా జీవితకాలం మొత్తం అంటే ఎంత కారీ అట్టగా పోని పోనీ ఐదు వందల సంవత్సరాలు అక్క కాదు బ్రదర్ ఓ మాట అనుకుందాం మన ఇద్దరం మన ఇద్దరం ఓ మాట అనుకుందాం ఒక ఐదు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అట్లా ఏదన్నా వంద సంవత్సరాలు పోనీ మీరు కాదు 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 మిత్రమా మీడియా అనేటువంటిది దాని పాత్ర గురించి నాకు నేను చెప్పుకునే స్థితిలో ఉండను మీడియా అనేటువంటిది ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి పని చేస్తుంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ కూడా చంద్రబాబు మాటలు అంటున్నాను నేను అయితే సాధ్యాసాధ్యాల గురించి ప్రభుత్వము ఆలోచన లేకుండా ముందుకెళ్ళదు అనేటువంటి విషయాన్ని మనోతరాయ్ గారు చెప్తున్నా ఇంకో ఏంటంటే టీడెన్సి మేలెంచాలనేటువంటిది సామెత ఉన్నది వాస్తవమే మీ మీరు మాట్లాడుతున్నట్టు నాలుగు వందల సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల ఇది సాధ్యమైతదా కాదా అని మీరు అంటున్నారు మేము మీరేమో ఆత్మన్యూనత భావంతో మాట్లాడుతున్నారు మేమేమో ఆశావాద కులంతో మాట్లాడుతున్నాం ఇది వీలైనంత వరకు ఎక్కువ మందికి ఎక్కువ అంటూ కాదు కాదు చాలా హాయిగా మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు కానీ అండి మీరేమో మీరేమో ఆత్మ ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాయి ఎక్కువ మందికి చేరాలనేటువంటి ఆలోచనతోని ముందుకు తెలుసును ఇక పోతే మూడెకరాల గురించి మాట్లాడితే ఆరు వేల ఎనిమిది వందల మంది వరకు ఈ రాష్ట్రంలో ఈ ఏడు సంవత్సరాలలో దళిత దళితులకు మూడెకరాల భూమిని కూడా ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ చెప్పండి సార్ వేల ఎనిమిది వందలు ఆరు వేల ఎనిమిది వందల పైచిలకు కుటుంబాలకు మూడెకరాల చొప్పున ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భూమిని మూడెకరాల తొప్పున పంచినట్టు వాళ్ళు లక్షలు విషయము యాభై ఎస్సీ ఎస్సీ సబ్ప్లాంట్ కింద యాభై ఐదు వేల కోట్ల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కూడా వాస్తవమే ఇంకా భారతీయ జనతా పార్టీ దగ్గరకు వద్దాం భారతీయ జనతా పార్టీ దగ్గరకు వస్తే మమ్మల్ని చాలా చాలా మాటలు అన్నారు దానికి నేను బాధపడలేదు ఎందుకంటే వాళ్ళు వెయ్యేళ్ళు మేమే ఉండాలి

ఎన్ని ప్రభుత్వ ఆస్తులు అమ్మినరు ఎందుకు డిమానిటైజేషన్ చేసిన రు ఎంతమందికి పద్నాలుగు లక్షలు పది లక్షలు వచ్చినాయి శ్రీనివాస్ గారు అది ఒకటి మీరు మీ లక్ష్యమా లేదా దీని మీద సమాధానం చెప్తున్నాను మాది మాట్లాడుతూ మా మాది మాట్లాడుతూ మమ్మల్ని అన్నందుకు వాళ్ళని కూడా అనాల్సిన అవసరం ఉంటది ఇవన్నీ మీరు మాట్లాడి మీరు కోట్ల కోట్ల రూపాయలు ఉద్యోగాలు ఇష్టం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మీరు పెట్టిన పటేల్ విగ్రహం కూడా చైనాలో తయారు చేసిందే ఆ విషయం కూడా మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి కోవిడ్ సందర్భంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇయ్యలే నిధులు అడిగితే ఆమె నిర్మలా సీతారామన్ గారు గాడ్ ఆఫ్ యాక్ట్ కింద మాట్లాడినారు ఆమె అయ్యో భగవంతుడు చేసినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మేము రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా ఇయ్యలేమని జిఎస్టి యాక్ట్ కిందనే జిఎస్టి రావాల్సినటువంటి నిధులు నిధులే ఈ రోజు వరకు మాకు పన్నెండు వందల కోట్ల రూపాయల పై రావాలి ఇంకపోతే కోవిడ్ సందర్భంగా జరిగినటువంటి పరిస్థితుల్లో ఏడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలనేటువంటి ఆలోచన చేసింది ప్రభుత్వము సిమ్స్ ను పూర్తి స్థాయి హాస్పిటల్ గా ఏదైతే పూర్తి స్థాయిలో దాన్ని ప్రజల్లోకి అందుబాటు తీసుకొచ్చింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి మోసాల మాటలు మాట్లాడకండి సార్ ప్రజలకు తెలుసు డిబేట్స్ లో చెప్పుకున్నంత మాత్రాన సార్ ఒక్క నిమిషం అనండి ఒక్క నిమిషం ఇంకొకటి ఏంటంటే ఈరోజు వరంగల్ లో కూడా హైదరాబాద్ లో హైదరాబాద్ తో పాటు అక్కడ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ లాంటి ఒక నిమిషం సార్ ఒక నిమిషం అట్లాంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తుండ్రు ఇంకొకటి ప్రజల్లో ఆత్మ ఆత్మస్థైర్యాన్ని నింపడానికి గాంధీ హాస్పిటల్ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఇట్లా బయటకు వెళ్తేనేమో స్వామివోజులకించి ఎందుకు వచ్చిందంటారు లేకపోతే పని చేస్తే పని ఎందుకు చేసినంటారు ఫామ్ హౌస్ లో ఉండా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే ఫామ్ హౌస్ కి పరిమితమైంది అంటారు ప్రగతి భవనికి పరిమితమైంది ఓకే ఇంక అయిపోయింది అరేగో అవుట్ ఆఫ్ టైం ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఇంక అయిపోయింది వి మనకు టైం అయిపోయింది నర్సయ్య గారు కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి యూ హావ్ ఓన్లీ థర్టీ సెకండ్స్ టైం వి ఆల్్రెడీ రన్ అవుట్ ఆఫ్ టైం ప్లీజ్ కన్క్లూడింగ్ థర్టీ సెకండ్స్ ప్లీజ్ ఒకటే గారు ఈ సీఎం గారు పెట్టినటువంటి దళిత బంధు వందకు వంద పర్సెంట్ మేము స్వాగతిస్తున్నాం కాకపోతే ఈ పంద్ర ఆగస్టు లోపలనో లేకపోతే ట్వంటీ ఆగస్టు లోపలనో రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఖాతాలో పది లక్షలు ఇస్తే మేము సంతోషపడతాం మేము హుజురాబాద్ లో అవసరమైతే మీరు గనక పదిహేను తారీఖు ఇరవై తారీఖు లోపల అందరికీ కనుక దళిత బంధిస్తే మా కే మా క్యాండిడేట్ కూడా ఉపసంహరించుకుంటాం మీరు ఇస్తే నేను ఏమంటున్నా మీరు మీరు గనుక పదిహేనో తారీఖు ఇవ్వకపోతే మీరు ఉపసంహరించుకోవాలి ఏమంటున్నా మీ దగ్గర డబ్బులు లేవు స్పష్టంగా అర్థమవుతుంది నేను కేసీఆర్ ను మోసగాడని ఎందుకు అంటున్నా అంటే వరదలు వచ్చినప్పుడు నేను రీసెంట్ విషయం చెప్తాను వరదలు వచ్చినప్పుడు ఇంటికి పదివేల రూపాయలు ఇస్తానని ఎన్నికల కూడా వచ్చిందని ఆపి ఎన్నికలకు కూడా అయిపోయిన ఆరో తారీఖు నుంచి ఇస్తానన్నీ ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నాను పైసలు కదా పైసలు లేవనుకుందాం నేను నా ఎస్టీ సబ్ ప్లాన్ లో ఎనభై ఆరు వేల తొమ్మిది వందల కోట్ల ఉంటే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టిన మిగతా ముప్పై వేల కోట్లు ఎందుకు దాచుకున్నావు సీఎం కేసీఆర్ గారు అని నేను అడుగుతున్నా పైసలు ఏమంటారు నేను ఏమంటారా సార్ దయచేసి సీఎం కేసీఆర్ గారు అబద్దాలు మానుకొని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి వందకు వంద పర్సెంట్ అబద్దాలు కాబట్టి హుజురాబాద్ లో ఆయన క్యాండిడేట్ ఓడిపోవడం ఖాయం దళిత బంధు ఈ హుజురాబాద్ ఉపాధి ఎలక్షన్ తర్వాత అటుకెక్కడం ఖాయం ఆయన చెప్పినట్టుగా చూసినట్లయితే ఊరుకొకలికి ఇస్తే వెయ్యి సంవత్సరాలు ఆయనే సీఎం గా ఉండాలి ఇవన్నీ జరిగే పనులు రావు కాబట్టి సీఎం కేసీఆర్ గారు కద్దె దిగితే మంచిదని నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాదం అంటే నాలుగు రాస్తారు సార్ అట్లా నోరు నాలుగు బయట పెడితే దాంట్లో ప్రసాదం అని రాస్తారు భోజనాలు పెట్టడా ఆయన ఓకే థ్యాంక్ యూ నర్సయ్య గారు మనవంతరాయ్ గారు క్విక్ అయిపోయింది మన టైం అయిపోయింది కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పేదవాళ్ళు దళితులు దారిద్ర రేఖ దిగువన ఉన్నవాళ్ళు కూడు గూడు గుడ్డ విద్య లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సంక్షేమం గురించి ఆలోచించండి గతంలో మద్రాస్ మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని దళితులకు ఒక ప పెట్టినరు కానీ అప్పుడు ఉన్నటువంటి కుర్మయ్య గారు అనేటువంటి మంత్రి అట్లీస్టే ఆగమైపోతారు మా వాళ్ళు వాళ్ళకు విద్య కావాలి స్కూల్ కావాలి గుడ్డలు కావాలి హాస్టల్ కావాలని పెడితే ఆ రోజు హాస్టల్ వ్యవస్థ ఈ రోజు మహావృక్షమే ఎంతో మంది నాలాంటి వాళ్ళకి వీళ్ళకి కూడా హాస్టల్ వ్యవస్థ రూపొందింది ఒక దళితులు ఒక ధైర్యం వచ్చింది విద్యావంతులైన అట్ల అట్లా సంక్షేమ పథకాలు ఉండాలి కానీ ఇదేదో అవసరం కొద్దీ మాత్రమే సంక్షేమ పథకాలు ఉండొద్దు చిత్తశుద్ధితో దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ అదే నేను మాల మాదిగా ఉపకులాల ఎవరికైనా కూడా నువ్వు డబ్బులు ఇవ్వాలనే దానికంటే ముందు హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా తీసివేసేసావు ఆల్రెడీ తీసివేసి వాళ్ళని చంపేశావు ఇప్పుడు చివరి కోరికగా ఈ రెండున్నర లక్షలు రూప చొప్పున ఇస్తానంటున్నావు ఇది దళిత జాతి గమనించాల్సింది ఈ మాదిగా జాతి గమనించాల్సింది ఏంటంటే ఇది చివరి కోరికగా తీరుస్తున్నాడు కేసీఆర్ గారు ఇది చివరి కోరిక అంటే చంపడానికి చంపేస్తున్నాడు చంపేటప్పుడు అడుగుతారు కదా విద్యా వైద్యాన్ని ఉపాధిని తీసివేసి ఇక్కడ రెండున్నర లక్షలు ఇస్తా అంటున్నాడు ఈ రెండున్నర లక్షల కోట్లు కవిత కేటీఆర్ కేసీఆర్ తీసుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రాష్ట్రాన్ని ఏలుతున్నారు అంటే మీరు పెట్టి మీ వరకే కౌశిక్ రెడ్డి రెడ్డి కులంలో పుట్టిండు కాబట్టి ఎమ్మెల్సీ మేము దళిత కులంలో పుట్టినాం కాబట్టి రెండున్నర లక్షలు ఇదొక్క న్యాయం సార్ బాగుంది ఇదక్క న్యాయం అంటే రెడ్డి కులంలో పుట్టినోడుకమో ఎమ్మెల్సీ ఇస్తావా మేము మేము దళితుల పుట్టినోడుక వచ్చిన వాళ్ళకేమో ఏమన్నా రెండున్నర లక్షలు చొప్పులు ఇస్తా ఉంటావా ఇది నాకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వగలుగుతావా అంత దమ్ము ధైర్యం ఉంటే అనౌన్స్ చేయి నేను ఒప్పుకుంటాను ఓకే థ్యాంక్ యూ నర్సయ్య గారు అండ్ రాయ్ గారు శ్రీనివాస్ గారు అండ్ డాక్టర్ రాజారాం జయరామ్ సారీ జయ జయరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని చక్కగా నడిపించినందుకు గాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి ఇది ఈ రోజు రైట్ ఆఫ్ చర్చ చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి ప్రైమ్